బంధువు యొక్క సమావేశం. ఇప్పుడు ఘటన ఉందనుకోండి, ఘటహ అస్తి అక్కడ సత్తు అని ఘటహ జానాతి ఉండదు. సత్తు యొక్క ఎక్స్ప్రెషన్ అని కనుక్కుంది తప్ప చిత్తు యొక్క ఎక్స్ప్రెషన్ చిత్తు యొక్క ఎక్స్ప్రెషన్ కనపడాలంటే అది ఒక కాన్షియస్, ఒక చేతన వ్యక్తి దగ్గరికి రావాల్సింది. చేతన వ్యక్తి ఎందు ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే నేను ఇల్లు వాళ్ళకి దీనికి యజమానిని అని అలా తెలుసుకోకూడదు. నేను ఓనర్ ఆఫ్ దిస్ ఫ్లాట్ దిస్ మనీ అలా తెలుసుకోకూడదు. ఎందుకంటే మీరు ఆత్మస్వరూపాన్ని బాహ్యమైన జడ వస్తువు నుంచి స్వీకరించడం అన్నది అది ఆత్మ యొక్క తిరస్కారం. అనాత్మ జడము అనాత్మ విషయము వినాశి అయిన దాన్ని పట్టుకుని దానిని బట్టి తన స్వరూపాన్ని అంచనా వేసుకుంటాడంటే అది ఆత్మ తిరస్కారం, ఆత్మహత్యతో సంతోషం. అలా చేయకూడదు. కొన్ని దేహాన్ని బట్టి అంచనా వేసుకోవడము అంటే అది చాలా తక్కువ, అది తనను తాను అవమానించుకుంటే. ఇప్పుడు ప్రొఫెసర్ ఉన్నాడనుకుంటే తను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు? ఒక బాక్సర్ ఇంట్రడ్యూస్ చేసినట్టుగా చదివి బాక్సర్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తాడు? నేను 140 కేజీ ఇంట్రడ్యూస్ చేస్తాను. వాళ్ళు కూడా ఏమి ఉంటాయి 140 కేజీ ఆ బాక్సర్ కాబట్టి మీరు ఎంత ఉండే అంటే 150 కేజీ అది అది ఆయన యొక్క ఆత్మ, ఆ బాక్సర్ యొక్క ఆత్మ. ప్రొఫెసర్ అలా చెప్తాడా? కాబట్టి మీరు ఎవరుంటే నేను 100 కేజీ అలా చెప్తాను. అది మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. సో ప్రొఫెసర్కున్న ఆత్మ అభిమానము ఇంత కూడా లేకపోతే ఎలాగే మన స్వరూపం మధ్యమాంసాలు కావు. దాని మీద బేస్ అయి మనం ఆత్మస్వరూపాన్ని అంచనా వేయుట అది ఆత్మను అవమానం చేయుట. ఇప్పుడు ప్రొఫెసర్ గారు నేను ప్రొఫెసర్ గారు మీరు చాలా బాగా మంచి గురువు ఉన్నారని నేను ఎవరైనా అన్నాను అంటే ఆయన ఏమనుకుంటాడు బాక్సింగ్ మొత్తం గురువు అంటాడు ఏంటి? ప్రొఫెసర్ గారు మీరు చెప్పిన పాఠం బాగుందని అనాల్సింది పోయింది. వీడు గురువు గురించి చెప్పాడు ప్రొఫెసర్ గారు మీరు మంచి చొక్కా వేసుకున్నారంటే క్లాస్ అంతా చేయమని క్లాస్ అయిన తర్వాత మీ చొక్కా చాలా బాగుందంటే ఆయన ఏమనుకుంటాడు? అది ఆయన అవమానం చేసినట్టు. జ్ఞానము ఆయన యొక్క ఆత్మ కాబట్టి దేహాభిమానం దేహమే ఆత్మ అనేది ఆత్మస్వరూపం యొక్క అవమానం. మనస్సు కూడా మనస్సు కూడా అనాత్మ. మనస్సును బట్టి ఆత్మస్వరూపాన్ని అంచనా వేయకూడదు. ఇంటలెక్ట్ని బట్టి కూడా వేయకూడదు. దేహం కాదని చెప్పడం కోసం నేను ఇంటలెక్ట్ నేను చెప్పాను, కానీ ఫైనల్గా ఇంటలెక్ట్ని కూడా తిరస్కారం చేయాల్సి ఉంది. ఆత్మ అంటే కొన్ని యాక్షన్స్ డూయింగ్ ఆత్మ కాదు. డూయింగ్ అనాత్మే, డూయింగ్ ఇది అనాత్మే. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వల్ల ఫ్యాన్ తిరుగుతుంది కానీ తిరగడం ఎలక్ట్రిసిటీ కాదు. ఎలక్ట్రిసిటీ తిరగడం ఎలక్ట్రిసిటీ ఎలా తిరగడం ఎలా తిరుగుతూ ఉంటుంది అనుకుంటున్నా ఎలక్ట్రిసిటీ తిరగడం శక్తి శక్తి దాని వల్ల ఫ్యాన్ తిరుగుతుంది తప్ప ఎలక్ట్రిసిటీ తిరగదు. ఆత్మ చైతన్య ప్రతిఫలం వలన దేహము ఇంద్రియము మనస్సు కలిసి వివిధ కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాయి. అవి యాక్ట్ చేస్తాయి. దే ఆర్ ది యాక్టర్స్. ఆత్మస్వరూపం యాక్టర్ దేర్ఫోర్ డూయింగ్ని బట్టి స్వరూపాన్ని నిర్ధారించుకోవడం చాలా తప్పదు. అంటే ఏమిటి, నేను ఇది బిల్డ్ చేశాను ఆయన్ని బిల్డాలి అది ఆత్మస్వరూపం అవమానించుతాయి. నేను అహం యాజక నేను యజ్ఞం చేసిన వాళ్ళను కర్తను అంటే ఏమో వస్తుంది కానీ సంసారం మాత్రం కోసం. ఎందుకంటే కర్తృత్వమే సంసారం. ఆత్మస్వరూపం యొక్క తిరస్కారం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆత్మస్వరూప తిరస్కారం చేయకూడదు. సో కింతేన కొంచెం పౌరుషంగా చెప్పాను, కింతేన నా కృతం పాపం చౌరేణ ఆత్మ అపహారణ అనే దాని ఇంకో వాక్యం. వీడు ఆత్మస్వరూపాన్ని తిరస్కరిస్తాడు, వీడు చోరుతో సమానం, వీడు చేయని పాపం ఏది అంటే ఆత్మస్వరూప తిరస్కారమే అన్నిటికంటే పెద్ద పాపం ఆత్మహత్య.
అని అలా వర్ణించారు శాస్త్రం. కొంచెం పరుషంగా చెప్తున్నమాట, బట్ దే అర్ దట్ ద స్పిరిట్ యూనిట్ ఆత్మస్వరూపాన్ని తిరస్కరించడం. అది అది ఆత్మస్వరూప తిరస్కారం అనేది అది యోగ్యమైన మాట కాదు, చాలా తప్పు. ఎందుకంటే సత్సంగాల్లో నాకు తెలుసుకుంటే సత్సంగాల్లో నన్ను అడుగుతాను, కాబట్టి నేను పూర్వజన్మోదం చేయలేను. అయితే నేను క్రితం చూడాలి ఇక పూర్వజన్మ మోడల్ గీతంలో నాలుగు శ్లోకాల్లో ఉంది నేను చెప్తాను. బట్ అది దట్ ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ గీత. గీతలో ప్రసంగాత్మసంగంగా శ్రీకృష్ణుడు దాన్ని మెన్షన్ చేశాడు తప్ప గీత యొక్క ఉపదేశం అయితే అది కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు, నీ పూర్వజన్మ మోడల్కి సంబంధించి నీ ప్రశ్న సమాధానం పెట్టుకుంటావా, లేకపోతే నీకు ప్రశ్న కంటే ఒక అడుగు పైకి వెళ్ళి నేను గీత యొక్క ఉపదేశం చెప్పుకుంటావా, ఏది కావాలి నేను అడుగుతాను. అంటే ఎవరు గీత యొక్క ఉపదేశం చెప్పండి, అయితే నీకు పూర్తిగా చావు లేదు, నీకు పూర్తిగా చావు లేదు, అది గీత యొక్క ఉపదేశం చూడు. అది తెలుసుకుంటే ఆత్మస్వరూపాన్ని మనం ఆరాధించిన వాళ్ళం. అది తెలుసుకోకుండా నా పూర్వజన్మ మరుజన్మ ఇలా మొదలుపెట్టాను ఆల్రెడీ అది ఇస్ నాట్ ది బెస్ట్ ప్రసంగాలు. ప్రసంగం ఏదో ప్రసంగం చేస్తే మాట వంశకంగా డిస్క్రిప్షన్ అవుతుంది తప్ప అది వేదాంత క్లాసులో గట్టిగా చెప్పుకోవాల్సిన సందర్భం విషయం కాదు. ఎందుకంటే వేదాంత క్లాస్ అంటే ఏమిటి, అజ ప్రజాజతే నిజతే అలా ఉంటుంది వేదాంతం. కాబట్టి బోధనిపోవడం అన్నది అంటే ప్రసంగాలు ప్రసంగంగా అజ్ఞానావస్థలో ఉండే కొన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు బయట తీసుకురావడం కోసం శ్రీకృష్ణుడు సమర్పించిన మోడల్ అని అంటే అది దాని దాని అటువంటి పూర్వజన్మ మోడల్ కూడా మనం అగతిగా గట్టిగా స్వీకరిస్తాం, ఒక కాంటెక్స్ట్ లో మాత్రమే స్వీకరిస్తాం. స్వీకరించేటప్పుడు కూడా ఇది చాలా ప్రొఫెషనల్ గా మనం స్వీకరిస్తున్నాం. ప్రొఫెషనల్ సర్టిఫికెట్ మీకు మా చిన్నప్పుడు నా గుర్తు, మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేప్పుడు మనం రాసివాడు ఒరిజినల్ తీసుకురావాలను, ప్రొఫెషనల్ సర్టిఫికెట్ స్వీకరింపబడడం. అయితే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ మీద తీసుకునేవాళ్ళ మనిషి అసైన్మెంట్ అంటే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఒకటి తీసుకున్నారు, 10 రూపాయలు పెట్టి యూనివర్సిటీ వాళ్ళకి 10 రూపాయలు ఆదాయం. ఈ సర్టిఫికెట్ ఎవరికైతే దాని వ్యాలిడిటీ ఉంటుంది, అప్పట్లో 10 రూపాయలు సర్టిఫికెట్. ఇది ప్రొఫెషనల్ ఇది ఆత్మ గుర్తుగా పూర్వజన్మ పరజన్మ ఇది ప్రొఫెషనల్. ఇప్పుడు నేను అది చూసి విషయంలో అంటాడు ఇలా ఇలా రెండు పట్టుకున్నాడు, చెప్తూ రెండు పట్టుకున్నాడు. బ్యాటరీ లైట్ పెద్ద సైజు బ్యాటరీ లైట్ లాగా ఉన్నాయి, లెన్స్ ఉంటుంది వాటి చీకట్, ఆ రెండు హ్యాండిల్స్ ఉన్నాయి, ఆ హ్యాండిల్స్కి ఈ ఈ వైర్లెస్ మైక్ ఉంటుంది, మైక్ ఇలా కాడకం ఉంటుంది, అది దట్ ఇస్ ది యాంటీనా అని ఉంటుంది. అలాంటి ఒకటి యాంటీనాలు కూడా ఉన్నాయి, అవి కొట్టుకుని ఇవి రెండు కనుక నేను ఫోకస్ చేసేస్తే మీరు పూర్వజన్మలో చేసిన పాపాలు తెలుస్తాయి. ఈ మీకు రహస్యం ఈ జన్మలో చేసిన పాపాలు తెలియవండి. సపోజ్ వాడికి ఈ జన్మలో చేసిన పాపాలు తెలుస్తాయనుకోండి, ఎవడో అలవాటు దరిదాపులకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రెండు పట్టుకుని ఈ జన్మలో చేసిన పాపాలన్నీ వాడికి తెలుసుకుంటే వాడు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళకో రిటర్న్ రాస్తే లేనిపోయి కష్టాలు. ఈ జన్మలో చేసిన పాపాలు తెలియవు, పూర్వజన్మలో చేసిన పాపాలే తెలుస్తాయి. ఎనీవే, సో ఆత్మ తిరస్కారము చేయకూడదు. ఆత్మ యొక్క కర్తృత్వము ఆరోపించుట ఆత్మ తిరస్కారం. హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కర్తృత్వం కూడా ఆత్మస్వరూపం యొక్క తిరస్కారమే. మీరు కర్తృత్వ అభిమానం ఉంటే కర్మయోగానుష్ఠానం చేయలేదు కర్తృత్వం, కానీ తత్వంలో మనకు ఆత్మ కర్తృత్వం కూడా ఉండదు, డూయింగ్ కూడా ఉండదు. అంచేతనే నేను దీన్ని బిల్లి చేశాను దాన్ని బిల్లి చేశాను అని ఎవడైనా చెప్పుకుంటూ ఉంటే ఏదో మా మనసుకి సందర్భానుసారంగా చెప్తే తప్పు లేదు, కానీ దాన్ని ఒక పని పెట్టుకుని అలాగే చెప్పుకుంటూ ఉంటే అది అది కర్తృత్వం. ఆ కర్తృత్వం అనేది ఆత్మ ఎందుకు ఆరోపించుకుంటున్నాడంటే వాడు తత్వానికి దూరంగా ఉన్నాడు ఎలా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ నేను ఇది చేశాను నేను అది చేశాను అలా చెప్పుకోవడము అని మంచిది కాదు. కానీ ఏమంటే ఇది ఎవరండి ఈ కారు ఎక్కడ మార్క్ చేసింది ఎవరంటే నేనేం చెప్పాల్సి ఉంటుంది, ఆ సందర్భాన్ని పెట్టాలి తప్ప మన ఎందుకు కర్తృత్వాన్ని ఆరోపించుకోకూడదు. అదే ఆత్మ తిరస్కారం. మరైతే
ఆత్మను స్వీకరించడం అంటే ఎలా ఉంటుంది అంటే అహం అస్మి తన యొక్క సత్ ఉనికి అక్కడ ప్రారంభం ఆత్మస్వీకారం సచ్చిదానంద ముందు సత్ అయాం ఇంకా అయాం పక్కన అయాం దిస్ అయాం దట్ అది ఏది అయాం దగ్గర దీన్ని ఏమో మహాత్ములు ఏమని చెప్పారంటే ఈ ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ దట్ యూ కెన్ మేక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఈజ్ దట్ అయాం అదొక్కటే మీ గురించి మీరు సత్యం చెప్పగలిగి అదొక్కటే దాని పక్కన ఇంకేదైనా మీరు చెప్పి పెట్టారంటే అది అసత్యం ఐఆమ్ దిస్ అన్నారంటే అసత్యం ఐఆమ్ దట్ అంటే అసత్యం అంచేతనే ఐఆమ్ అంత మరీ బ్రీఫ్లో ఉన్నది కొంచెం వ్యాఖ్య దాని గురించి ఎక్స్పాండ్ చేయాలంటే ఐఆమ్ దట్ ఐఆమ్ ఐఆమ్ వాట్ ఐఆమ్ కొంచెం గురించి మీరు ఎక్స్పాండ్ చేయడానికి కూడా లేదు ఐఆమ్ దాన్నే సత్ అహం ఐఆమ్ అహం కాబట్టి మీరు ఏమిటో నేను చెప్తాను చూడండి మీరు ఏమిటో తెలుసుకో యు ఆర్ దట్ బై విచ్ యు నో దట్ యు ఆర్ మీరు ఉన్నారన్న సంగతి మీరు తెలుసుకోండి ఎలా తెలుసుకోండి ఆలోచించు నేను ఉన్నాను అని తెలిసిందా అది కూడా నేను ఒక ఆయన ఫోన్ చేసి అడిగాడు ఏమంటే మీకు నేను కనపట్లేదు నేను ఎక్కడైనా కనపడ్డానా మీకు అని ఫోన్ చేశాడు అలా ఎక్కడైనా ఉంటుందా ఉండదు తర్వాత ఒక ఆయన ఇవన్నీ పూజ స్వామీజీ చెప్పాడు పూజ స్వామీజీ ఏమన్నారంటే నేను ఉన్నాను అని నీకు ఎలా తెలిసింది నేను ఉన్నాను తెలిసిందా తెలిసిందా సందేహం తెలిసింది ఎలా తెలిసింది అంటే వాడు సమాధానం చెప్పాడు చూడండి కావాల్సిందే నా భార్య పక్కన నిలబడి నేను ఉన్నాను కాబట్టి మా మామగారు నాకు పిల్ల నుంచి పెళ్లి చేశాడు నేను లేననుకోండి ఆయన పిల్ల నుంచి పెళ్లి చేసి ఉండేవాడు కాదు కదా కాబట్టి నేను ఉన్నాను అది అలా చెప్పాలా అలా చెప్పాల్సిన అవసరం ఉంటుందా అక్కర్లేదు కదా ఇంకో ఆయన ఉన్నాడు నేను ఉన్నాను అని నాకు ఎలా తెలిసింది కనుక్కొని చెప్తాను ఉండండి కన్సల్ట్ చేసింది ఎవరిని కనుక్కుంటాడు కాబట్టి సో ది పాయింట్ ఈజ్ నేను ఉన్నాను అని తెలుసుకోండి స్వతహాగా తెలుసుకోండి నువ్వు ఎవరిని అడిగి అక్కర్లేదు స్వతహాగా తెలుసుకోండి ఎలా తెలుసుకోండి దేని వలన తెలుసుకోండి ఇప్పుడు ఇది ఘటన ప్రకాశిస్తోంది దేని వలన ప్రకాశిస్తుంది ఈ దీపాన్ని ప్రకాశిస్తుంది నేను ఉన్నాను అనే సత్ ప్రకాశిస్తోంది తెలుస్తోంది దేని వల్ల తెలుస్తోంది ఆ వెలుగు దేని వల్ల తెలుస్తుందో ఆ వెలుగు అదే ఆత్మ ఐఆమ్ దట్ బై విచ్ ఐ నో దట్ ఐఆమ్ సచ్చిత్ ఏమంటే అయితే సచ్చిత్ పురుషార్థం అవ్వదు పురుషార్థం ఆనందం సచ్చిత్ పురుషార్థం కాదు ఈ సచ్చిత్కి ఆనందానికి రిలేషన్ ఏమిటి అంటే ఏమన్నమాట ఏది సత్తో అదే స్వతహాగా ప్రకాశిస్తుంది స్వయం ప్రకాశము కనుక అదే సత్తే చిత్ చిత్తే సత్ ఇప్పుడు దీపము ఉంది ఘటము ఉంది ఎలా తెలిసింది దీపాన్ని బట్టి తెలిసింది దీపము ఉంది అని ఎలా తెలిసింది దీపాన్ని బట్టే తెలిసింది కాబట్టి ఘటన దగ్గర వచ్చేప్పటికి ఘటము యొక్క సత్ దీపము చేత ప్రకాశింపజేయబడి కానీ దీపం దగ్గర వచ్చేప్పటికి దీపము యొక్క సత్ దీపము చేతనే ప్రకాశింపజేయబడి కాబట్టి అది స్వయం ప్రకాశం అలాగే నేను అహమస్మి నేను ఉన్నాను అనేది స్వయంగా ప్రకాశిస్తుంది నేను ఉన్నాను అనే నేను ఉన్నాను అన్న నేను తెలుస్తున్నాను తెలుసున్నాను అలా ఉంటాయి నేను ఉన్నాను అంటేనే నేను తెలుస్తున్నాను నేను తెలుస్తున్నాను తెలుసున్నాను అంటేనే నేను ఉన్నాను అంటే ఆ నేనులో సత్ చిత్ యొక్క సమావేశం అయింది సతే చిత్ చితే సత్ ఆ నేనులో అన్నింటి యొక్క సమావేశం అయింది సత్యం ఓకే ఇప్పుడు ఇక ఆనందము
ఏమిటో తెలుసునండి, ఈ ఆనందంలో ఉండేటో తెలుసునండి. ఇది ఇలాగా ఐ నో ఐ ఆమ్, ఐ నో దట్ ఐ ఆమ్ అండ్ ఐ లవ్ మై బీయింగ్. ఇది ఆనందం. ఇప్పుడు చెప్పండి మీరు, మీరు ఐ లవ్ మై హౌస్ అంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు, దాన్ని సంసారాసక్తి అని అంటారు. ఆ లవ్ మిమ్మల్ని బంధిస్తుంది. ఐ లవ్ మై గోల్డ్, ఐ లవ్ మై పొజెషన్స్ అంటే అవన్నీ బంధిస్తాయి. ఐ లవ్ మై డాగ్ అంటే బంధిస్తుంది. ఐ లవ్ మై క్యాట్ బంధిస్తుంది. ఐ లవ్ మై కార్ అవన్నీ బంధిస్తాయి. బంధముగా ఉంది, బంధముగా అలాగే ఉంది. ఐ లవ్ మై బాడీ, యు ఆర్ సీరియస్ ట్రబుల్. ఐ లవ్ మై బాడీ అని మీరు అన్నట్లయితే మీరు చాలా కష్టాన్ని అనుకుంటారు. మాఫియా అన్నట్టుగా అక్కడ మెడికల్ ప్రొఫెషనల్ వెయిటింగ్లో ఉంటారు. ఇట్ విల్ డివౌ, అది మిమ్మల్ని మింగేస్తుంది. ఇట్ విల్ డివౌ. ఈ సజ్జన ప్రదర్శన తెలిసిన 150,000 రూపాయలు ఫీజు తీసుకుని వీడిసే పోసి ఆ లోపల ఏదో ఇంట్లో ఏదో చూడో ఉంటే ఏదో తేడాగా ఉంటే వాటిలో ఏదో కిరికి అదేదో కొంత ప్రాబ్లం ఏదో ఉంటుంది, అది ఓ స్పాచ్యులాతో ఇలా ఇలా గోకి దాన్ని తీసి అవతల పాడేసి మళ్ళీ కుట్టేసి వెళ్ళిపోతాం. కుట్టేసి చేతులు కొడుకున్న సబ్బు పెట్టి చేతులు కొడుకున్న అవతల వెళ్ళిపోయిన వెంటనే ఎనస్థీషియాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఎనభై వెండి స్టేజ్ల మీదకి ఎక్కిందంటారు. అక్కడ వాళ్ళు స్టేజ్ల మీదకి ఎక్కిస్తారు. ఆ ఎనస్థీషియాలజిస్ట్ ఓ అరవింటి సేపు అవుతాడు, వీడికి తెలివి వస్తుంది. తెలివి వచ్చిన వెంటనే ఆ స్ట్రెచర్ బాయ్ గురి చేరే గురి తీసుకెళ్ళి ఆ వారిలో వారేట్రా అని చెప్పేసి ఆయన మాస్కులో తీసి చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయన తీసి చేతులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. నిజంగా ఏమంటే ఈ వార్డు బాయ్ను అమ్మాయిలో ఎంత అబ్బాయి ఉంటారు, వీళ్ళు జాగ్రత్తగా ఒకటి వీళ్ళు తోయడానికి ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే పిలుస్తాయి. ప్రైవేట్లో అయితే ఒకటే చూసుకుంటాడు. గవర్నమెంట్లో అయితే ఇద్దరు ముగ్గురు నలుగురికి వస్తారు. గవర్నమెంట్ అంటే నలుగురికి వస్తారు. తిరుపతి దేవస్థానంలో పూజ 12 మంది చేస్తారు. వెంకటేశ్వర సార్ మీరు మొన్న లెక్కంటాం వెంకటేశ్వర, నేను మా మిత్రుడు కూడా బట్టలు లెక్కంటాం ఎంతమంది చేస్తున్నారు మనం 12 మంది చేస్తారు. కళ్యాణానికి ఎంతమందిగా కావాలని తెలిసిన మంత్రం రానివాడైతే ఇద్దరు కావాలి, మంత్రం వచ్చిన వాడైతే వాడే సరిపోతాడు. నాలాంటి ఉద్యోగాన్ని పెడితే నేనే మొత్తం అన్నీ చేసుకుంటాను. నాకు మొత్తం వచ్చి మంత్రం ఏదో చెప్తాను అన్నీ ఆ క్రియా నేనే చేస్తాను. పోలేదు కొబ్బరికాయలు తొలగించాలంటే వాడికి వాడే తొలగించుకోలేదు కాబట్టి ఇద్దరు ఉండాలి. ఓకే ఇద్దరు పెడితే సరిపోతుంది, 12 మంది చేస్తాను. ఎందుకని అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఉంటుంది. సో ఈ స్ట్రెచర్ని ఈ బాయ్ తీసుకెళ్ళి వీడిని ఆ ఈసీబీలో పడేస్తారు. ఒక మొత్తం మీద దోషిస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి మీకు దుఃఖం ప్రారంభం, ఇంకా అక్కడి నుంచి అలా పడతాం. ఇంటికి వస్తే వాళ్ళు చెప్తారు చెకప్పులు మాత్రం ఇంపార్టెంట్. నాకు వైద్యం చేసి మందు సర్జరీ మోసి దాంతో ఉండే దోషం అంతా తీసి ఇంటికి పంపించాక మళ్ళీ చెకప్ ఇంటిగా అంటే ఇంకా నా బతుకంతా నేను పేషెంట్నేనా? ఇంకా చెకప్ ఏమిటి? చెకప్ ఉండకూడదు. ఇప్పుడు మీరు మెకానిక్ దగ్గర మీరు కార్ పవర్ చేయించుకుని వస్తే మళ్ళీ 3 రోజులు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి కానీ అదేం కాదు. అది 6 మాసాలు 1 సంవత్సరం 6 రోజులు కావాలి కదా. మళ్ళీ 3 రోజులకు ఒకసారి చెకప్ మాత్రం చేసుకుంటూ ఉండండి. చెకప్ చేసినప్పుడు అలా 5 సంవత్సరాలు తీసుకుంటారండి. నేను అంతకేం కారణం తెలుసు, అలా ఉండదు కారణం. నేను చూసిన కారణం అలా ఉంటాను. సో కానీ ఈ కాలం అలాగే చెకప్ బతుకున్నది కాదు. వీళ్ళు చేసిన సర్జరీని నిలబెట్టడానికి వీళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటాం. వాళ్ళు చేసిన సర్జరీని నిలబెట్టడానికి మళ్ళీ ఇంకా ట్యాబ్లెట్లు వేసుకుంటాం. ఎంతకాలం వేసుకోవాలి? బతుకులది కాలం వేసుకోవాలి. నువ్వు చేసిన ఏమి సర్జరీ చేసినట్టు ఏమి ఏ వర్తిస్తూ చేస్తా? దేహాన్ని ప్రేమిస్తే వాళ్ళు ఖర్చు ఇంకా ఏమి ఎక్స్ప్రెషన్ దొరికితే నాకు యాక్చువల్ వాడు ఖర్చు ఐ లవ్ మై బాడీ నేవా నేవా హాలీవుడ్ స్టార్స్ ఐ లవ్ మై బాడీ అని అనుకుని ఆత్మహత్య చేసుకున్నాను. ఆ బాడీ వచ్చిన వికారం చూడలేక
నేను నా బాడీ ఏమైంది అని గొప్ప చూసి అర్థమో చూసింది చీరం స్లీపింగ్ చూసి వేసుకుని తెచ్చుకోవాలి ఎంతో మంది స్టార్స్ వేరే మొదలు ఉన్నాయో నా గుర్తులేదు కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది ఏదో స్టడీ చేస్తే తెలుస్తుంది కాబట్టి ఐ లవ్ మై బాడీ అని నెవర్ నెవర్ ఇంకేం ఐ లవ్ మై యాక్షన్స్ యాక్టివ్ నేను ఐ వాంట్ టు యాక్ట్ ఎప్పుడు చేసుకునే ఉంటాను అండ్ ఐ లవ్ డూయింగ్ అంటే చూడండి యాక్టివ్గా ఉన్నాను కానీ ఆ యాక్షన్ అటాచ్మెంట్ ఉండకూడదు కర్మాసక్తి ఉండకూడదు కర్మాసక్తి పెట్టుకొని కర్మ చేస్తే ఆ కర్మ బంధించుకుంటుంది గీత యొక్క ఉపదేశం కర్మ చేయి ఇప్పుడు కర్మైవ కానీ ఎలా చేయాలి తస్మాత్ అసక్త సతతం కాద్యం కర్మ సంతతం చేసే కర్మ కాద్యం కర్మ కర్తవ్యం కర్మ ఇంకా ఏదో పని ప్రతి పని చేయటం కాదు కర్తవ్యం కర్మ చేయాలి అసక్త చేయాలి ఫలాసక్తి లేకుండా కర్మాసక్తి లేకుండా చేయాలి కాబట్టి కర్మ మీద ఆసక్తి పెట్టుకుంటే వాళ్ళు ఐ లవ్ టు యాక్ట్ టు డూ వాట్ ఎవర్ అలా అనుకో ఇప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు ఐ లవ్ టు టీచ్ లేదా అంటారు కాబట్టి విద్యార్థులు ఎలా ఉంటారు ఉంటాయి వాళ్ళ కనుక్కోలేకొస్తారు క్లాసులు కొంచెం తేడా వస్తే క్లాసులు వస్తారు వర్షం వచ్చిందనుకోండి క్లాసులు రాదు లేదా పేరెంట్ ఏదైనా ఉందనుకోండి అమ్మగారు ఎవరు మిస్ చేస్తారు పేరెంట్ సేవలో రాజకీయ పేరెంట్ లేకపోతే గట్టిగా వర్షం వస్తే గెస్ట్ వచ్చాడనుకోండి ఏదో అర్జెంట్ పనిచ్చిందనుకోండి ఒక ఆయన వేదాంత పని పరిశీలిస్తుంటున్నాడు ఓ రోజు ఎవరు రాలేదు ఆయన ఒకరు అప్పుడు అలా వెళ్ళారు ఏమండి శాస్త్రీయుడు ఏమైనా పాట లేదా ఎవరో రాలేదేమిటండి అవునండి ఈ పక్కనే ఒక ఆయన తలపోతు వచ్చినప్పుడు అలా తగ్గడానికి కొత్త మందు రోజుతున్నట్టు అందరూ అక్కడికి వెళ్ళారు అజ్ఞాన నివారణ కంగా లేదు తలపోటు నివారణ మోద అర్జెంట్ అని చెప్పేసి అక్కడ వెళ్ళారు ఇంకా ఇవాళ క్లాస్ లేదు అలా ఉంటుంది కాబట్టి ఆయన టీచర్ అంటే వాళ్ళు బుద్ధుడు ఎందుకంటే విద్యార్థులు రోజు వస్తారు ఓ ఊళ్ళో వస్తాను ఇంకో ఊళ్ళో వీళ్ళు వచ్చి తర్వాత వాళ్ళకి రోగం వచ్చినప్పుడు పాఠం చెప్పలేకపోతే దుఃఖం కాబట్టి కర్తృత్వం ముందు వేదాంతమును బోధించడానికి పవిత్రమైన కార్యం లేదా కర్తృత్వాసక్తి ఉంటే వాళ్ళు వచ్చి ఫలాసక్తి ఉంటే ఏం చేసుకుంటారు సంసారం దాన్ని కూడా ఆయన లవ్ అనుకో మరి ఇంక దేన్ని లవ్ చేయాలంటే ఆ లవ్ చేయాలా అక్కర్లేదా చేయాలి యూ కెనాట్ బి వితౌట్ లవ్ ఎందుకంటే స్వరూపమే లవ్ మరి దేన్ని లవ్ చేయాలి ఐ లవ్ కాబట్టి మెడిటేషన్ ఐ ఆమ్ ఐ నో దట్ ఐ ఆమ్ ఐ లవ్ టు బీ అది మెడిటేషన్ అది ఆ సచ్చిదానం అదే పరమాత్మ అదే పరమ పదము అదే వైకుంఠము ఎందుకని వికుంఠ అంటే బుద్ధి ఉంది వికుంఠము అంటే బుద్ధి హృదయం అది వికుంఠ అక్కడ ఉండి కూడా వైకుంఠం సో అదే వైకుంఠము అదే మోక్షము అదే ఆత్మజ్ఞానము అదే సర్వము దాని ఎందు ఆ ఆనందం యొక్క పరిమాణము మీరు అనుభవించవచ్చు ఐ ఆమ్ ఐ నో దట్ ఐ ఆమ్ అని మీరు అలా ధ్యానంలో ఉన్నట్లయితే ఐ లవ్ టు బీ ఆ లవ్ యొక్క పరిమళాన్ని మీరు ఆస్వాదించవచ్చు మీరు ఆ ప్రేమ యొక్క పరిమళాన్ని ఆస్వాదిస్తే మీరు కళ్ళు తెరిచిన తర్వాత కూడా మీరు అందరినీ ప్రేమించగలరు ప్రేమ తప్పు ఎదుటివాడు మీకు ఉపకారం చేసినా ప్రేమ చేయకుండా ప్రేమ ఒకప్పుడు ఎదుటివాడు తిట్టినా కూడా ఇప్పుడు ఎవరు తిట్టిన వాళ్ళని ఎలా ప్రేమించడము అంటే ఇప్పుడు దోమలు ఉంటాయి దోమలు కొడతాయి వాటిని ద్వేషిస్తామా దోమలు ఎవరో ద్వేషిస్తారా ఈగ మీ దోమల్ని ద్వేషిస్తామా ద్వేషించాం అటు దూరంగా ఉండే ప్రయత్నం ఏదో చేసుకుంటాం తప్ప ద్వేషించాం అలాగే మన తిట్టి వాళ్ళని దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని కూడా ద్వేషించాం వాళ్ళకి దూరంగా ఉండడం దూరంగా ఉండదు మనం దూరంగా ఉండడం వాళ్ళు దూరంగా ఉంటారో ఉంటారు మనం దూరంగా ఉండేసాం
ద్వేషించేవాడు. అంతకు మించి చేయాల్సింది ఏమో. ఇది ఎలాగంటే రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు ఉంటాయి, కొంత చెప్పు. స్వామీజీ ఓంకారాన్ని ఉచ్చరిస్తాయి, ఆ ఓం అన్నట్టు దోమల ధ్వని ఓంకారం. ప్రకృతిలో ఉండే ధ్వములన్నీ ఓంకారం, ప్రకృతి ధ్వనులన్నీ నది యొక్క ప్రవాహంలో ఓంకారం, గాలి వీచినప్పుడు ఓంకారం, దోమలయంలో ఓంకారం, ఏగలయంలో ఓంకారం, కుహూరావం కోకిల యొక్క కుహూరావంలో ఓంకారం, కాకి యొక్క కాకాలంలో ఆకాలంలో కూడా ఓంకారం. సో కాబట్టి ఇది మెడిటేషన్. ఐఆమ్, ఐ నో దట్ ఐఆమ్, ఐ లవ్ టు బి, నేను ఉన్నాను, తెలుస్తూ ఉన్నాను. ఈ శాంతి, అది శాంతి. మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ఉన్నాను అన్నప్పుడు మనస్సు ఉంటుంది, తెలుస్తున్నాను అన్నప్పుడు మనస్సు ఉంటుంది. మనస్సు ఉందంటే ఏదో వచ్చిన నిశ్చలంగా ఉన్నప్పుడు అదే శాంతి. ఆ శాంతియే ఆనందం. ఆనందం అంటే డ్యాన్స్ చేస్తే కానీ ఆనందం అని అనుకోవడం, ఆనందం కోసం డ్యాన్స్ చెయ్యరాదు. ఆనందము అనే పేరుతో డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కూడా పతనాన్ని పొందిన గొప్ప విషయంతో ఉండి సత్తు చిత్తు అంతా బాగా తెలిసి ఆనందము డ్యాన్స్ అనే పెట్టుకోవచ్చు. ఎందుకంటే డ్యాన్స్ అనేటువంటిది దాని తప్పి అవకాశం ఉంది. కాబట్టి యోగంలో యోగాన్ని అభ్యాసం చేసిన వాళ్ళు ఒకసారి తెలుసుకోవాలి. యోగం అంటే చిత్తవృత్తి కదలడం యోగం కాదు, స్థిరం, స్థిర సుఖం ఆసం, స్థిరంగా ఉండడం యోగం. ఇప్పుడు యోగా పాఠం చెప్తారని అందరినీ పోగేసి వాళ్ళ చేత కపాలభాతి చేసుకోవచ్చు, కపాలభాతి యోగమే. కానీ కపాలభాతి చేసేప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అలా ఉన్నారు ఏదో రాజకీయం మాట్లాడుతుంటే అది యోగం కాదు, యోగం కాదు. ఎందుకంటే కపాలభాతి చేస్తూ వీళ్ళేమో ఈ దేశంలో ఏమో ఈ మధ్యన ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది, వీళ్ళందరూ అంతా ఉంచుకో, అదంతా సత్యం ఏం కాదన్నా. కానీ కపాలభాతితో దాన్ని జోడించడం అనేది అది యోగ విరుద్ధం. కపాలభాతి ఎలా చేయాలి? గాలిని వాచ్ చేస్తూ చేయాలి. మరి ఎంత పెద్ద వాళ్ళైనా ఉంటారు ఈ పాయింట్ ఎవరికైనా చెప్తామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడటం మానేసి యోగం చేయాలి, మాట్లాడుతూ యోగం చేయాలి, ఈ శ్రవణం చేస్తూ యోగం చేయకూడదు. ఒక ఆ యోగానికి సంబంధించింది చెప్పాలి, అంతేకాని మీరు దాని గురించి విడిచిపెట్టండి. ఆ పిలిచేప్పుడు వాచ్ చేస్తూ పిలిచండి, విడిచిపెట్టేప్పుడు వాచ్ చేస్తూ విడిచిపెట్టండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి కదా, ఇదేదో ఫిట్ యోగ విరుద్ధం. అలాగే డ్యాన్స్ కూడా ధ్యాన విరుద్ధం, యోగ విరుద్ధం. మూమెంట్ మీను యోగానికి పోల్చాలి, కొంత యోగం అంటే స్థిరంగా ఉంటారు, దేహం స్థిరంగా ఉండాలి, దాని నుండి మనస్సు స్థిరంగా ఉండాలి. కాబట్టి అలా శాంతముగా ధ్యానము నిలిచి ఉంటే అది అదే ఆ శాంతి యొక్క ఆస్వాదయే, ఆస్వాదమే అదే ఆ పాదారవిందం యొక్క పరిమళము అని కవి ఆ విధంగా దాన్ని వర్ణించారు. చిత్రం దివ్యధుని మకరందే, దివ్యధుని మకరందే, సార్ అంటే మీరు వస్తున్నా పరిమళ పరిభోగ సచ్చిదానందే, శ్రీపతి పదారవిందే, శ్రీపతి పదారవిందే, భవభయఖేదచ్చిదే వందే, భవభయఖేదచ్చిదే వందే. ఇంకా మంచి మంచి విషయాలు దీంట్లో ఉన్నాయి, శరణాగతి గురించిన విషయాలు అది మీరు సరిగ్గా తెలుసుకోండి. శ్రవణం వల్ల భక్తి నిర్మాణం అవుతుంది అని ఒక రాజు. తర్వాత శరణాగతి చేసినట్లయితే గతకాలీనమైన గతకాలానికి భూతకాలానికి చెందిన శోకము, భవిష్యత్ కాలానికి చెందిన భయము అది తొలగిపోతాయి అని అక్కడ ఓ వాక్యం ఉంది. ఈ వాక్యాన్ని ఎవరో నాకు మైండ్లో తీసారు, ద ఫ్యూచర్ ఈజ్ అటర్లీ అన్ప్రెడిక్టబుల్ అన్న వాక్యం. సరే, భవిష్యత్తు ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకి 2022 నెక్స్ట్ అడుగు వేసినప్పుడు
ఏమవుతుందో మీకు తెలుసా? చెప్పండి. తెలియనక్కర్లేదు. ఎందుకు తెలియదు? ఇప్పుడు రేపు పొద్దున్న ఏమవుతుందో మీకు తెలుసా? తెలియదు. తెలియనక్కర్లేదు. ఏమంటే సూర్యుడు వేస్తాడు కాపం వస్తాయి, కాపాయ ఉంటాయి, అవే అవుతాయి, కావచ్చు, ఉండదు, కావచ్చు. కానీ మీరు అనుకోండి, అయినప్పుడు ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే అది అలాగే ఉంటుంది. అనుకోండి అయ్యి ముందు మీకు తెలిసి అవ్వదండి, అది కూడా అనుకోకుండానే ఉంటుంది. కాబట్టి ఏదైనా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఫ్యూచర్ సంతోషం అవుతుంది. రేపు ఎందుకంటే వస్తుందో మీకు తెలియదు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ తెలిసి యాక్సిడెంట్ అయ్యారా? ఏమీ తెలియదు. నెక్స్ట్ హార్మోన్లో ఏమవుతుందో తెలియదు. ఏమవుతుందో తెలియదంటే మీరు అక్కడ చేయవుతుందండి, క్లాస్ అయిపోయిన ఇంటికి వెళ్తాం. దట్ మే హ్యాపెన్. సమ్ టైమ్స్ దట్ మే నాట్ హ్యాపెన్ ఆల్సో. సంథింగ్ ఎల్స్ మే హ్యాపెన్ ఆల్సో. ఇంకా అది అయిన సపోజ్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్, అది మీకు తెలిసి హ్యాపెన్ అవుతుంది. ఎనీవే ది పాయింట్ ఈస్ దట్ నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో మనకు తెలియదు. ఫ్యూచర్ ఈజ్ అర్థంలీ అన్ప్రెడిక్ట్. ఫ్యూచర్ని ఎవరు ప్రెడిక్ట్ చేయాలి? ఇంకా ప్రెడిక్ట్ చేస్తా ఉంటే కొంచెం ప్రెడిక్ట్ చేసుకోండి. రేపు ఉదయం సూర్యుడు వేస్తాడు కాకుండా మామూలుగా పాస్ చేస్తాం, రేపు సాయంకాలం జాగ్రత్తలు బాగా చెప్తాం. ఇది పిల్లలే సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ని బట్టి, ప్రెసెంట్ని బట్టి కూడా పాస్ట్ సంస్కారాలను బట్టి మీరు ఫ్యూచర్ ఊహిస్తాను. పల్లంటే క్షణానికి దూరం, దిక్కు లేదు, కానీ కాబట్టి మనం అలాగే మరి టికెట్ కొనుక్కుందాం ప్రయాణానికంటే. అది ఫ్యూచర్ కాదు, అది ప్రెసెంట్. టికెట్ కొనుక్కు పెట్టుకుంటే మీరు విశ్రాంతి కావచ్చు. అప్పటికప్పుడు రైలుకి వెళ్తే వాడికి పడుతుంది. రైలు వెళ్ళి నేను నిలిచి నేను అన్నప్పుడు జీవించి ఉండి రైలు దిగుతూ ఉంటే అప్పుడు వెళ్ళడం కోసం టికెట్ కొనుక్కోవాలి. అప్పటికప్పుడు పోరాలంటే దొరకదు. అహా అది కూడా కాదు, నేను అప్పుడు దిగు వెళ్ళాలనే సంకల్పం కలిగినప్పుడు టికెట్ కొనుక్కోకపోతే టెన్షన్. టికెట్ కొనుక్కుంటే అమ్మాయి మీరు జాగ్రత్త. కాబట్టి భవిష్యత్తుని యొక్క భయాన్ని అవగతం చేయడానికి ఒకే ఒక ఉపాయం శరణాగతి. ఆ శరణాగతి ఎలా చేయాలి అనేది అంటే ఈ శరణాగతి మాటలు వచ్చిందంటే పదాలమిందేలాక పాదము పట్టుకుంటాడు శరణాగతి. దాన్ని కూడా మేము ధ్యానపూర్వకంగా కూడా శరణాగతి చేస్తాము. కాబట్టి సో దట్ ఈస్ హౌ శ్లోకం. ఇప్పుడు చాలామంది కొంతమంది పూర్వపక్షం చేస్తారు. ఏమంటే మీరు అంత అద్వైతం కదా, మీరు ఎందుకు దేవుడికి బుద్ధిలో ఎందుకు చేస్తున్నారు? బుద్ధిలో ఎందుకు చేస్తున్నారంటే ఇంకా అద్వైత అనుభవం కాలేదు, అజ్ఞానంలో ఉంది కనుక చేస్తున్నారు. చర్చ ఈ భాష మాటల్లో అంటే కర్మ చేసి కర్మట వైదిక కర్మ చేసేవాడు అజ్ఞానం కాదు. ఇప్పుడు వైదిక కర్మ చేసేవాడు జ్ఞాని యాజ్ వెల్ అస్ అజ్ఞాని. ఎలాగా? వాడికి ఆ కర్మ యొక్క రహస్యాలని తెలుసు కాబట్టి జ్ఞానం, కానీ తాను కర్త కాదు అనే సత్యం తెలియదు కాబట్టి అది సరేనయ్యా. మీ పరిభాషలో జ్ఞానం ఉండవా జ్ఞానం ఉండవా అంటే మీరు చెప్పు, నేను కర్తను పూజ చేస్తున్నాడా, ఫలాభిలాషతోటి ఫలాభిషంతో కర్తృభావంతో చేస్తున్నాడా అని చూస్తున్నాడు. అయితే అజ్ఞానం కాబట్టి అద్వైతులు పూజలు చేస్తారంటే వాళ్ళు పరాపూజాను ఎప్పుడైనా చదవచ్చు. శంకరాచార్యులు పరాపూజ పరిశ్రమ ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరునే పూజించాలి. ఈ మాట మనం చాలాసార్లు అనుకుంటున్నాం. కాబట్టి ఆ రకమైన గౌరవం
ఎవరైనా చేస్తే దానికి సమాధానం ఇష్టం. మరి శంకరాచార్యులు ఈ దండానికి పోయాడు, శివాంగులు శివుని ఎందుకు పోయాడు అది కొద్ది సమాధానం. అటువంటి ప్రశ్నలు ఇది ద్వైతవాదుల యొక్క పరోక్షాలు, అర్థమవుతుంది పరోక్షాలు, అవన్నీ ఆన్సర్లే. అయినా మళ్ళీ లేకుండా ఉంటారు, వాటికి సమాధానం ఇష్టం. ఆయన ఎలా ప్రారంభించారంటే సత్యపు భేదాపద అపగమము అంటే తరిమి కొట్టుకుంటా, గమ అంటే వెళ్ళిపోవడం, అప అక్కడి నుంచి తరిమి కొట్టుకుంటా తొలగించుతాను, నేను కొంచెం మంచిగా ఉంటుందని తరిమి కొట్టుకుంటాను. సత్యపు భేదాపద భేదం అనేది దరిదాపులో ఎక్కడ అంటూ సందేహం ఉంటుంది. ఏ భేదము భక్తుడికి ఈశ్వరుడికి భేదం అనేది దరిదాపులో ఎక్కడ, నేను అహం బ్రహ్మ, అహంకి బ్రహ్మకి భేదం ఎక్కడైనా దరిదాపులో ఉండాలి లేదు. ఎందుకని తత్వమసి 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 అనే వాక్యము తత్వం చెప్తున్నా కోరు చెప్తున్నా అని చిన్న మేము చెప్పారు. తత్వమసి అనే వాక్యము తత్వం చెప్తుందా కోరు చెప్తుందా అని అడగచ్చు. ఇప్పుడు రామాయణము రాముడి గురించి చెప్తుందా మీ గురించి చెప్తుందా, రాముడి గురించి చెప్తుందండి కదా. భాగవత దశమస్కందం శ్రీకృష్ణుడి గురించి చెప్తుందా మీ గురించి చెప్తుందా, శ్రీకృష్ణుడి గురించి చెప్తుంది. సత్యనారాయణ వ్రత పుస్తకం సత్యనారాయణ స్వామి గురించి చెప్తుందా మీ గురించి చెప్తుంది, సత్యనారాయణ స్వామి గురించి చెప్తుంది. తత్వమసి అనే మహావాక్యం చాంద్రోద్యంలో ఉన్నది, చంద్రోద్యం ప్రసంగ ఆరోగ్యాన్ని కొన్నిసార్లు దానికి రిపీట్ చేశారు. అది దేని గురించి చెప్తోంది, ఎవరి గురించి చెప్తోంది, దేవుడి గురించి చెప్తుందా మీ గురించి చెప్తుందా, మీ గురించి ఎలా అవంటే అసి పంచమ పురుష త్వం తద్ అస్థి అని చెప్పట్లేదు. త్వం తద్ అస్థి అన్న అదే అర్థం, కానీ తత్వం చూడు నీ హృదయంలో నీకు అనుభవాలు వస్తూ ఉంటాయి, నీ ఆత్మ చైతన్యం ఏంటంటే ఆత్మ చేతిని మాకు ఎలా అనుభవం వస్తుందండి, ఎందుకు రావట్లేదు వస్తాం చూసుకో వస్తుందో నేను ఉన్నాను అనే అనుభవం కదా. వాడు అది లేదన్నాడంటే థింగ్స్ అని ఉంటారు. ఎందుకంటే భాష్యకారు ప్రస్తావన చేశారు అధ్యాస భాష అధ్యాస భాషలో లేకపోతే బ్రహ్మసూత్ర భాష పుష్ణి భాష నాహమస్మీతి కశ్చిత్ ప్రతీయా ప్రతీయా శరీరీ అది నాశంలో నేను ఒక నేను లేను అనే అనుభవము ఎవ్వడికి కలుగుతలేదు. నేను లేను అనే అనుభవం కలిగిందండి, మరి ఏ అనుభవం కలుగుతుంది, నేను ఉన్నాను అనే అనుభవం. ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవం కలిగింది కదా మీకు కలిగిందా లేదండి, ఘటన దీపం ఉన్నటి ఘటన ప్రకాశం కదా, అలాగే ఘటన యొక్క ఉనికి దీపం వలన ప్రకాశం చేయబడింది కదా. మరి నేను ఉన్నాను అనే ఆ ఉనికి దేని చేత తెలియజేయబడుతుంది, అది స్వయం ప్రకాశం అంటే ఆ అనుభవం. ఇప్పుడు సమాధానం, ఏ వెలుగులో నేను ఉన్నాను అనే ఉనికి నీకు అనుభవానికి వస్తుందో ఆ వెలుగే ఆత్మ చైతన్యము అనుభవం. అదైతే కన్ను కాదు చెవి కాదు మనస్సు కూడా కాదు, ప్రత్యక్షము అనుమానం కంటే ముందు నేను ఉన్నాను అనే అనుభవం. ఆయన శంకరులు అంటారు మాట అనుమాన ప్రమాణాన్ని ఆపరేట్ చేసి వాడిని ప్రమాత అంటారు, ప్రమాత అనుమాన ప్రమాణంతో విషయాన్ని తెలుసుకునేవాడిని ప్రమాత అంటారు. ప్రమాత ముందు తనను తాను సిద్ధింపజేసుకుని తర్వాత ప్రమాణము చేత ప్రమేయము తెలుసుకుంటుంది. కాబట్టి మీరు అనుమాన ప్రమాణంతో ధూమం ఉందని మధ్య తెలుసుకుంటారు తప్ప అనుమాన ప్రమాణంతో ఆత్మను తెలుసుకోండి. తెలుసుకోలేరు తెలుసుకోరు తెలుసుకోని అక్కర్లేదు, ఆత్మ స్వయం ప్రకాశం. కాబట్టి ఏ చైతన్యం యొక్క యుగులో నేను ఉన్నాను అనే అనుభవం మీరు కలుపుకుంటో అదే ఆత్మ చైతన్యం. తదు ఆ పరబ్రహ్మ త్వం ఈ ఆత్మ చైతన్యం ఉంటున్నాను అన్నవే అసి అవుతున్నాను అని అభేదమే చెప్పింది. తదు త్వం అసి భవిష్యసి అని చెప్పలేదు, నువ్వు విజ్ఞాన యాగాన్ని ఇస్తే నీకు లభిస్తుంది అని చెప్పలేదు.
భవిష్యత్తులో దృష్టిలో వచ్చిన వైకుంఠానికి వెళ్తే అక్కడ అభేదం వస్తుంది అని చెప్పి అలా చెప్పారు ఆచార్యులు. వైకుంఠానికి వెళ్ళాక అభేదం వస్తుందన్నారు ఆచార్యులు. అంటే అభేదాన్ని సుతరాము తిరస్కరించడం మనసు ఒప్పక ఉపనిషత్తులు ఘంటారావంగా చెప్తున్నాయి. అంటే పందిరి ఎక్కి ఘోషిస్తున్నాయి ఉపనిషత్తులు, పందిరి ఎక్కి ఘోషిస్తున్నాయి అభేదాన్ని. అటువంటి సందర్భంలో కనీసం ఎక్కడో ఉన్నట్టు ఒకసారి అభేదాన్ని అంగీకరిస్తే ఎవరో మీరు ఇన్ని భాష్యాలు రాశారు కానీ అభేదం మాట మీరేమీ మాట్లాడేది కాదు అనే లోటు అనే ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు ఉంటుందని వైకుంఠం వెళ్ళాక అక్కడ ఒక విశిష్ట స్థితిలో ఆ పరమాత్మ నీకు అభేదం వస్తుంది అని ఉంటే మాట వలసకి ముక్కుల్లో ముందులో ఒప్పుకున్నారు ఆచార్యులు. కానీ శాస్త్రం అలా చెప్పట్లేదు, భవిష్యసి అని చెప్పట్లేదు. తత్వత్వం అసి అని చెప్తోంది తప్ప తత్వత్వం భవిష్యసి అని చెప్పట్లేదు. అది నువ్వే అయి ఉన్నావు, మరి నాకు అలా అనుభవానికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే నేను ఆనంద స్వరూపుడను అనే అనుభవం నీకు కలగాలి. ఆనంద స్వరూపమే పరమాత్మ, మరి నేను ఆనంద స్వరూపుడను అనే అనుభవం నాకు కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు, ఏదో అడ్డుంది చూసుకో, అడ్డేలో ఉంది చూసుకో. ఇప్పుడు ఇది ఎలా అంటే ఒకడు ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, ఓ ఎమ్మె చెప్పాడు నేను ఇక్కడ వెళ్ళి అడుగుతాడంటే చూడండి నాకు ఏది చూద్దామన్నా ఇలా నల్లటి గీతంతో నిండి ఉన్నట్టుగా కనపడుతున్నాయి. నేను సినిమా ధర చూసినా నల్లటి గీతం ఉన్నాయి, ఎవరు చూసినా ముఖ్యంగా నల్లటి గీతం ఉన్నట్టుగా కనపడుతున్నాయి. దీనికి మందు వేయండి అంటే ఆయన ఇక్కడ బార్బర్ షాప్ వాళ్ళు చేయాల్సింది అలా బార్బర్ చేయాల్సింది అలా కొంచెం స్వామి చెప్పారు, కొంచెం స్వామి చెప్పారు. ఒక రిబ్బర్ కట్టాలి ఇలా ఒక రిబ్బర్ ఇలా పైకి తీసి ఒక రిబ్బర్ కట్టేసి ఆ రిబ్బర్ పైన ఉన్నట్టుగా కట్ చేసి అలా గురువు కట్ చేసేస్తే సార్ అలా చెప్పుకోండి బార్బర్ ఎందుకు ఇలా రిబ్బర్ కట్టేసి ఆ రిబ్బర్ లోపల ఉన్నదంతా కట్ చేస్తారు. అప్పుడు నీకు చక్కగా ఎదుగుతుందా ఈ నల్లటి గీతం లేకుండా హాయిగా స్వచ్ఛంగా కనపడుతుంది. ఇప్పుడు అంటే మీరు జుట్టంతా ముఖం మీద కొడతాం, చాలా మంది మీరు గమనించారా జుట్టు ముఖం మీద వేసుకుంటాం, వేసుకుని చూడాల్సి వచ్చినప్పుడు అలా అలా చేస్తుంది. సో అలాంటి పొరపాటు నువ్వు చేస్తున్నావు, నీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇటువంటి స్వయం కల్పితమైన ఆటంకం నీకు నువ్వే ఆటంకాన్ని ఒకదాన్ని కల్పించుకుని నీ చూపును నువ్వే చెడగొట్టుకోవడం మూలంగా నీకు ఆత్మ యొక్క పూర్ణత్వం అనుభవానికి రావట్లేదు. నీవు ఆత్మస్వరూపుడవే అయి ఉన్నావు, ఆ పరమాత్మం నువ్వే తత్వంశి. అయితే అహం బ్రహ్మాస్మిని అవును, అహం బ్రహ్మాస్మి అనే ఈ మహావాక్యాలన్నీ ఈ పుస్తకంలో నేను విస్తారంగా రాశాను. నీకు ఏదైనా ఒప్పుకుంటే తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మ అంటే ఏమిటని అడిగారు. బ్రహ్మ అంటే ఏమిటి అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. ఒకలాగా ప్రజ్ఞానం అంటే గొప్ప జ్ఞానం, అవును గొప్ప జ్ఞానమే. ఏమిటి ఆ గొప్ప జ్ఞానం, ఎక్కడ ఉంటుంది ఆ గొప్ప జ్ఞానం? వైకుంఠంలో ఉంటుంది. ఏమంటే వైకుంఠంలో గొప్ప జ్ఞానం ఉంటుందని వీడికి తెలిసి చెప్పాడా తెలియకుండా చెప్పాడా? తెలిసే చెప్పాడు కదా. కాబట్టి వైకుంఠాన్ని అక్కడ ఉండే గొప్ప జ్ఞానాన్ని తెలుసుకున్న వీడి జ్ఞానం అది మరి యొక్క తక్కువ జ్ఞానం ఏం కాదు. నిజంగా జాగ్రత్తగా చెప్పాలంటే వైకుంఠం కంటే అక్కడ ఉన్న గొప్ప జ్ఞానం కంటే వీడి జ్ఞానం గొప్పది. ఎందుకంటే దాన్ని అంతా తెలుసుకున్నాడు కదా. కంప్యూటర్ చాలా గొప్పది కానీ కంప్యూటర్ని తెలుసుకున్నవాడు దానికంటే గొప్పవాడు. కాబట్టి ప్రజ్ఞానం అంటే అది కాదు విజ్ఞానం డెఫినేషన్ ఇచ్చాను. ఋగ్వేదంలో ఉంది కొత్త విజ్ఞానంలో మాత్రం ఋగ్వేదం అని డెఫినేషన్ ఏమిటంటే ఏన ఇదం శృణోతి పశ్యతి స్పృశతి జిఘ్రతి మనుతే ఏన ఇదం మనుతే విజానాతి తత్ ప్రజ్ఞానం ఇది స్మృతం. విజ్ఞానం స్మృతి ఇప్పుడు చూడండి నేను చూస్తున్నాను ఒకటే తెలియడమే, వింటున్నారు అంటే తెలియడమే, ఆఘ్రానించుతున్నారు అంటే తెలియడమే, స్పృశిస్తున్నారు అంటే తెలియడమే, మనుతే మీరు సంకల్ప వికల్పాలు చేసుకుంటున్నారు అది తెలియడమే, విజానాతి కాగ్నిషన్ అది తెలియడమే,
దేని చేత ఇంకో ఇన్ని రకముగా తెలియట వీడు చేస్తూ ఉన్నాడు, వీడు సంభవం అవుతూ ఉన్నాడు, ఇన్ని రకముగా తెలియట వీడు ఘటించున్నదో వీడికి అది ప్రజ్ఞ. ఓకే, అయితే అదే ఆ బ్రహ్మ విజ్ఞానం చాలా అభేదం విజ్ఞానం. మరి బ్రహ్మ వైకుంఠంలో అదే మరి నీ బుద్ధిలో ఉందా ప్రజ్ఞానంలో ఉంది? ప్రజ్ఞానం అయితే నా బుద్ధి ఉంది, నీ బుద్ధి పడింది, నీ బుద్ధి అక్కడ ఉన్న ప్రజ్ఞానం. సత్య విభేద భేదం అనేది కంట్లో ఏదో ఉంటాను ఎక్స్ప్రెషన్, కంట్లో కలికానికి కూడా భేదం లేదు. కంట్లో కలిక పెట్టుకుంటాను కొంచెం కంట్లో పెట్టుకోవడానికి ఎంత కావాలండి విశ్రమించి కాదు, అది కూడా లేదంట, అది కూడా భేదం అన్నది తరుగు కొట్టడం అనేది సత్యపు భేద. అయితే ఇప్పుడు ఒక పరిస్థితి భేద నిషేధం చేస్తుంది, భేదం ప్రసక్తమైనప్పుడే భేదానికి నిషేధం, భేదం అనువాదికి వచ్చిన సందర్భంలోనే భేద నిషేధం అనేది ఉంటుంది. సపోజ్ అందరూ ఆత్మానందంగా ఉండి ఎవరికి భేదం అనుభవానికి రాకపోతే శాస్త్రము ఉండదు, భేద నిషేధం ఉండదు, మనకే భేదం అనుభవాన్ని చూసుకోవాలి కాబట్టి నిషేధించాల్సి వచ్చింది. నిషేధాన్ని తెలియ అర్థం చేసుకోవాలి. ఏమిటండి భేదం మనకు అనుభవాన్ని చూసుకుంటే మీకు ఆటంకాలు ఏంటని అంటాడు, తెలియకుండా మాటలు. ఎందుకంటే భేదం అనుభవాన్ని వస్తుంది కాబట్టే కాదంటున్నట్టండి, వేదమే అనుభవానికి రాకపోతే కాదన్నది ప్రసక్తస్యైవ నిషేధ. కాబట్టి అనుభవానికి వచ్చే భేదము ఉన్నది. ఎలా ఉన్నది ఆ భేదము? అహం నేను ఉన్నాను, అల్పుడను పరిచ్ఛిన్నాను, బ్రహ్మ అస్తి. అలా అనుభవం, భేదానుభవం అలా ఉంటుంది. ఎలాగంటే అహం నందు అహం అనుభవం ఉంటుంది, అహం నందు పరిచ్ఛిన్నత్వం అనుభవంలో ఉంటుంది, నేను అల్పుడ అల్పత్వం అనుభవంలో ఉంటుంది. ఒకప్పుడు ఈ అల్పత్వము కొంచెం వెదితలను కూడా వేస్తుంది. ఇప్పుడు ఏమో నువ్వు వెళ్ళి ఆ మార్కెట్కి వెళ్ళి పని చేసుకురా అంటే నేను ఎందుకు పనికిరాని వాడినండి, నేను అయోగ్యుణ్ణి అల్పుణ్ణి భ్రష్టుణ్ణి అన్నాడు అనుకోండి, అంటే వాడు పని చేయడన్నమాట కదా. నా వెళ్ళి నువ్వు నేనే కాడానికి ఎవడం లేడండి అని అన్నాడు అనుకోండి, అంటే ఇంకా ఇంకేం చెప్తాను నేను, అంటే వాడు ఆ పని చేయడన్నమాట. ఈ దాసాను దాసాన్ని అలాంటిది అలా ఉంటే అస్తమానం దాసుని దాసుని అని అనుకోండి, అహమస్మి నేను ఉన్నా, శరణాగతి చేయటం లేదు, దాస్యం లేదు. పాయింట్ బట్ ది పాయింట్ ఈజ్ వెల్ మేడ్. సరే కాబట్టి ఇప్పుడు అహమునందు అంత దాస్యత్వము అనే అక్షరం లేదు, అహమ్ము నేను ఉన్నాను అనుభవానికి వస్తాం, కానీ అనుభవంలోనే పరిచ్ఛేదము అనుభవానికి వస్తుంది, నేను అనుకుంటాను పరిచ్ఛిన్న భావం అనుభవానికి వస్తుంది, అంతేకానే నా చుట్టూ ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది నేను అనుకుంటాను అనే అనుభవం సరిపోతుంది. సరిగ్గా ఇప్పుడు పెద్ద ఆర్గనైజేషన్ అక్కడ ఒక ప్యూన్ ఉంటాడు, ప్యూన్ దాస్యంలో ఉంటాడు, తన పంతం చేసుకుంటూ ఉంటాడు, పంతం చేసుకుంటాడు. జనరల్ మేనేజర్ మహా అధికారి, వీడికి ఏ అధికారము ఉండదు, అయినా కూడా అలా తన తన పంట అందిస్తుంది, అల్పుడైంది కూడా తన పంట అందిస్తుంది. జనరల్ మేనేజర్ చేసే పని జనరల్ మేనేజర్ చేస్తాడు, అలాగే ఈశ్వరుడు చేసే పని ఈశ్వరుడు చేస్తాడు, నేను చేసే పని నేను చేస్తూ ఉంటాను, కానీ నేను అల్పుడను, అహం అహం అంటేనే అల్పుడు పరిచ్ఛిన్నం అనే అనుభవం అలాగే ఉంది. అహం అనే అనుభవం పరిచ్ఛిన్నంగానే తర్వాత ఈశ్వరుడు బ్రహ్మ అనగానే పరోక్షము అనే అనుభవంలో ఉంటుంది. బ్రహ్మ పరోక్షము, అహం పరిచ్ఛిన్నము, బ్రహ్మ పరోక్షం, బ్రహ్మయందు పరోక్షత్వము, అహం నందు పరిచ్ఛిన్నత్వము, ఈ రెండూ పెట్టి కూర్చుంటాడు అంచేతనే భేదము అనుభవాలు. ఎందుకంటే బ్రహ్మ ప్రత్యక్షం కాదు, భేదం కాకపోతే మరి ఇంకేముంది అభేదం ఎలా ఉంది, అభేదం ఉండాలంటే ప్రత్యక్షం అవ్వాలి కదా, బ్రహ్మ ప్రత్యక్షం కాదు పరోక్షం. తర్వాత అహమ్ అపరిచ్ఛిన్నం కాదు పరిచ్ఛిన్నం,
రెండు హేతులను కలిసి భేదము దృఢంగా అనుభవానికి వచ్చేట్లా చేస్తూ ఉంటాయి. ఇది అజ్ఞానావస్థ. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తొలగించండి. బ్రహ్మ పరోక్షమా, ఎలా పరోక్షం ఎలా అయింది? బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ కదా, విజ్ఞానం బ్రహ్మ అయినప్పుడు పరోక్షమా ప్రత్యక్షానుభవంలో ఉందా? ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. బ్రహ్మ పరోక్షం చెప్పాలంటే కూడా ఆ వెనకాల బ్రహ్మ చైతన్య బ్రహ్మ చైతన్య రూపమైన బ్రహ్మ ఉంటేనే బ్రహ్మ పరోక్షం ఇవన్నీ తీసి చెప్పబడుతుంది. ఇప్పుడు ఇద్దరు వాదించుకుంటున్నారు, దేవుడు ఉన్నాడని ఒకడు వాదిస్తున్నాడు, దేవుడు లేడని ఇంకొకడు వాదిస్తున్నాడు. వివాద సంవాద భూమో వదంతి ఆరంభం స్వభావం. దేవుడు ఉన్నాడని ఒకడు వాదిస్తున్నాడు, లేడని ఇంకొకడు వాదిస్తున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళని పొరయిస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడు, ఎందుకంటే మీరు అంత పాయింట్గా ఉన్నారు, వాళ్ళిద్దరు వాదించుకుంటూ ఉండండి, లేడు మాట్లాడుతున్నారు అంటే చూడండి, ఆ వాదించడానికి కావలసిన శక్తియే దేవుడు. దేవుడు లేడని వాదిస్తున్నాడు, వాళ్ళలో ఉండే అజ్ఞాన శక్తి క్రియాశక్తి అదే దేవుడు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. దేవుడు ఉన్నాడని వాదిస్తున్నాడు, వాడికి తెలియదు. వాడు తెలుసుకున్న వాళ్ళు ఉంటున్నాడు, వాడు ఉంటాడు. దేవుడే విజ్ఞాన శక్తి. ఆ విజ్ఞానరూపంగా దేవుడే ఉన్నాడు వాడికి తెలుసా? వాడికి తెలియదు. ప్రజ్ఞానరూపంగా దేవుడు లేడని వీడికి తెలియదు. అందుకే అద్వైతులు అడిగారు, మీరు ఆస్తికులా నాస్తికులా? మేము ఆస్తికులము కాదు, నాస్తికులము కాదు, మేము అద్వైతులము. ఎందుకంటే ఆస్తికులంటే వాడికి నాస్తికులతో ఎప్పుడు ఫైట్ ఉంటుంది, నాస్తికులంటే ఆస్తికులతో ఫైట్ ఉంటుంది. అద్వైతులకు ఎవరికి ఫైట్ ఉంటుంది? వినోదం వినోదత. కాబట్టి ఈ బ్రహ్మ పరోక్షము అని మీకు ఎలా ఎందుకు అనుకుంటున్నాం? బ్రహ్మ పరోక్షం కదా, బ్రహ్మ ప్రత్యక్షానుభవము రూపంగా ఉన్నది. చూపుము వల్లనే బ్రహ్మ బ్రహ్మ ఉన్నదంటే నేను చూడగలుగుతున్నాను, నేను ఉన్నాను అనే అనుభవం మూలంలో ఉన్నది అని అనుకుంటున్నాను. కాబట్టి బ్రహ్మ పరోక్షము అనే అభిప్రాయాన్ని తొలగించాలి, అది అజ్ఞానకరమైన భావం, దాన్ని తొలగించాలి. ఇక నేను అల్పుడను అయోగ్యుడను అనేది తొలగించాలి. తొలగిస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆ బ్రహ్మ వచ్చి అహంలోకం వస్తుందా, ఈ అహంలోని బ్రహ్మలోకం వస్తుందా? ఇది ప్రశ్న. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మ వచ్చి అహంలోకం వస్తుందా, అహం వెళ్ళి బ్రహ్మలోకం వస్తుందా? కానీ నిజానికి బ్రహ్మ వచ్చి అహంలో కలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ అహం వెళ్ళి బ్రహ్మలో కలుస్తుంది. నది సముద్రంలో కలుస్తుంది కదా, నద్య శబ్దమాహ సముద్రే అస్తంజంది నామరూపే విహార. ఈ నదికి ఉన్న పరిచ్ఛేదం ఏంటి? దానికి ఉన్న కవర్ ఏమిటి? నామరూపం. నామరూపాలని మిగిలి పెట్టేస్తే సముద్రంలో కలిసి యమునా గంగా బయలుదేరి హిమవర్పణ అవుతుంది. చాలా హడావిడి హడావిడిగా బయలుదేరి యమునకి అక్క గంగ, యమున చెల్లెలు అక్కడికి స్త్రీలు కదా కదా, అందుకోసం అలా కావాలి. యమున గంగతో ఉంది అక్క, నేను సముద్రంలో కావడానికి వెళ్తున్నాను, నువ్వు వచ్చి నాలో కలుసుకో, నేను వెళ్ళి సముద్రంలో కలుసుకుంటాను అని అంటే నేను వచ్చి నీలో కావాలా, వాళ్ళకి నువ్వే వచ్చినాను, అప్పుడు నేను సముద్రంలో కలుస్తాను. నీ గొప్ప ఏమిటి? నేను వచ్చి నీలో ఎందుకు కలవాలి? నువ్వే వచ్చిన ఆలం కలవు, నేను అక్కడ కూడా అంటారు. అంటే ఏముంది, సరే నేనే వచ్చి నీలో కలుస్తాను అంటే ఇప్పుడు ఎంగతి వారికి ఎందుకు ఆలస్యం రా కలు అంటే కాదు, నేను చిన్న పలుచినప్పుడు నేను ఒకసారి ఆ బృందావనాన్ని దర్శనం చేసి అక్కడ శ్రీకృష్ణుని పాదంలో ఒకసారి కృషిని చేసి వచ్చేసి నీలో కలుసుకో, నువ్వు వెళ్ళి సముద్రంలో కలిసి సమ ఇది కథ. అంతే కదా, అంటే నేను అభిప్రాయం ఏమిటంటే అహం వెళ్ళి బ్రహ్మలో కలుస్తుంది తప్ప బ్రహ్మ వచ్చి అహంలో కావాలి. దీనికి ఒక దృష్టాంతం వస్తున్నాము, అహం రాజా అస్మి అహం బ్రహ్మ అస్మి అని మూడు వాక్యం. వీడు ప్రిన్స్ రాజకుమారుడు, ఇంకా రాజు వాడు, వీడికి అభిషేకం చేస్తాను, చేస్తే ఇప్పుడు ఏమవుతాడు వీడు? అహం రాజా అస్మి అంటే ఇప్పుడు ఏమవుతుంది? రాజత్వము అహంలో అహంలోకి ఒక ఉపాధి వస్తుంది. ఉపాధి అంటే విను,
అంచేతనే వీడు ఇంకో కిరీటం పెడతాను, కిరీటం క్రౌన్, క్రౌన్ పెట్టారంటే అర్థం వీడు రాజు అని అర్థం. అంటే రాజత్వము వీడి వ్యక్తిని వచ్చింది. అంతకుముందు ఉన్న వ్యక్తే కొత్తగా రాజత్వము అనే ఒక ఉపాధి వచ్చి చేరింది. అంటే ఆ ఉపాధి వచ్చి అహంకి శోభను కలిగించింది. నిజానికి రాజత్వం వచ్చి అహం బలపడి ఇట్లా చేసింది. అహం బలపడు, అహంకి అధికారం లేదు. ఇంతకుముందు కొత్త కొత్త అధికారాలు ఏమి వస్తాయి? అహం అహం రాజా అస్మి, అహం బ్రహ్మాస్మి అలాంటిదా కాదు. అలాంటి ఇక్కడ అహం బలపడదు, అహము విలీనమై కెరటము సముద్రాన్ని సృష్టిస్తాం. ఇక్కడ మళ్ళీ సముద్రం ఉన్నా, నిన్న సాగరము ఉన్నా, విష సంబంధం ఉంది సంసారం. ఇక్కడ సముద్రము ఉన్నా, సముద్రము అంటే అర్థం సమ్యక్ ఉద్రీచ్యంతే అస్మిన్ ఇది సముద్ర. దీని ఎందు నిరంతరంగా పైకి లేస్తూ ఉంటాయి. ఏమిటి కెరట? అంచేత దానికి సముద్రం అని పేరొచ్చు. తరంగము, తరంగము ఉండటం వల్ల సముద్రం అని పేరొచ్చు. విష సంబంధాన్ని బట్టి సాగరము అని పేరొచ్చు. ఇక్కడ సముద్రం అంటే తరంగము, సముద్రము ఆ పదాలు ఎంత ఉచితంగా ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు సముద్రం నుంచి తరంగం లేస్తుంది, ఆ ప్రజ్ఞానం నుండి అహం లేస్తుంది, ప్రజ్ఞానం నుండే అహం లేస్తుంది. అహం ఎలా లేచింది? దేహాభిమానాన్ని బట్టి లేచింది. ఈ అహం అనేది మీకు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? మీరు దీన్ని విశ్లేషణ విషయాన్ని విచారణ చేయడంతో మాట్లాడారు. అహం ఎలా వస్తుంది? జగత్ ఎలా వస్తుంది? మీకంటే భిన్నమైన జగత్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఇదో రహస్యం ఏంటంటే, ఇది రమణ మహర్షి వాళ్ళందరూ బాగా చెప్తారు, అహం రాకుండా జగత్తు రాదు, అహం లేకుండా జగత్తు ఉంది, అహంతో బాగే వస్తుంది. బాగుంది అంటే ఏమిటనమాట, ముందు అహం వచ్చిన తర్వాత జగత్తు వచ్చింది. అయితే అహం ఎలా వచ్చింది అంటే, రమణ మహర్షి ఉన్నారు దేహము రాకుండా అహం రాకుండా. దేహము మనస్సు సూక్ష్మం, మనస్సు స్థూలం దేహం. సో రెండు కలిపిన ఒక మొత్తం బండి పెట్టుకుంటాం, దేహము మనస్సు బాడీ మైండ్. సో ఇదాన్ని రెండింటి విడదీయలేము, బాడీ మైండ్ కలిసే ఉంటాయి. దేహము మనస్సు ఇది ఇది లేకుండా అహం కాదు, అది ఉన్నప్పుడే అహం వచ్చింది. అంటే ఏమిటనమాట, ప్రజ్ఞానం వచ్చింది, తెలివి వచ్చిందంటే ప్రజ్ఞానం వచ్చింది. ప్రజ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి పోవాలి? సూర్యుడు వచ్చాడండి, సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి పోలేదు, ఆయన ఉన్నటువంటి వాడు ఆయన ఉన్నాడు. భూమి సూర్యుడు వైపు తిరిగింది, సూర్యుడు వచ్చిందంటే అనిపించింది. అలాగే ప్రజ్ఞానం ఎక్కడికి పోలేదు, మనస్సు తలుపు మూసేసుకుంది. మనస్సు అనే తలుపు మూసుకుపోతే ప్రజ్ఞానం యొక్క అనుభవం లేకుండా అయిపోయింది. ప్రజ్ఞానం లేదేమో అనే భ్రమ కలుగుతుంది, జ్ఞానం ఉండదు. ఈ మనస్సు అనే బలం తెలుసు, దాని పేరే తెలివి వచ్చుట. తెలివి వచ్చినప్పుడు ఆ తెలివిలో దేహం ప్రకాశిస్తుంది, దేహం ఉంది మనస్సును ప్రకాశిస్తుంది, దేహేంద్రియము సంఘాతం ప్రకాశిస్తుంది. కాబట్టి ముందేమొచ్చింది, దేహము మనస్సు వచ్చింది. ప్రకాశిస్తూనే అట్వన్స్ నేను అనే తాదాత్మ్యము, అదే అజ్ఞానం. విజ్ఞానం ఉంది, దేహం ప్రకాశించి అజ్ఞానంతోడైతే నేను వచ్చింది, నేను వచ్చాక జగత్తు వచ్చింది. అన్నీ ప్రజ్ఞానంలోనే ప్రకాశించాయి. ప్రజ్ఞానంలో తెలివి వచ్చి అజ్ఞానంతోడై నేను వచ్చి జగత్తు వచ్చింది. అది కాబట్టి ప్రజ్ఞానం అనే సమస్యలోంచి నేను వచ్చింది. ఆ నేను మళ్ళీ ప్రజ్ఞానం అనే సమస్యలో కలిసి విజ్ఞానమే సముద్రంలో విజ్ఞానమే ఉంది. కాబట్టి అహం రాజా అస్మి అన్నప్పుడు రాజత్వం వచ్చి అహంని బలపరిచింది. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మత్వం వచ్చి అహంని బలపరుచుతుంది. అహం తరంగము సముద్రంలో కలిసినట్టుగా అహం వెళ్ళి బ్రహ్మ కలిసింది. కాబట్టి
సముద్రోహి తరంగ వచన సముద్రో తరంగ. సముద్రంలో తరంగం కలుస్తుంది తప్ప తరంగంలో సముద్రం కలదు. తరంగం సముద్రంలో ఎలా కలుస్తుంది? తన షేప్ని, తరంగం అంటే నామరూపాలు, ఆ నామరూపాలను అలాగే అటుకుంటే సముద్రంలో కలవలేదు. తన నామరూపాలను త్యాగం చేయడం ద్వారా, అంటే తన అహమ్ముని త్యాగం చేయడం ద్వారా సముద్రంలో కలుసుకుంటాం. అలాగే ఆ తెలివిలో కలిసిపోతాం అహమ్ముని. ఈగోలెస్ అవేర్నెస్, ఈగోలెస్, ఈగోయిక్ అవేర్నెస్, అన్నీ తెలుసుకుంటూ ఉంటాను, అహంకారంగా నిలబడి తెలుసుకుంటాను, అది ఈగోయిక్ అవేర్నెస్. అదే సంసారం, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, ఈగోలెస్గా తెలుసుకుంటాడు, అవేర్నెస్. అదే జీవనం. కాబట్టి అహమ్మ నాశనం. దీన్ని బట్టి కరాలు, అది ఎలాగంటే బ్రహ్మజ్ఞాని అనేవాడు ఉంటాడు. బ్రహ్మజ్ఞానమే, ఎందుకంటే బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు అహం బ్రహ్మజ్ఞానంలో కలిసిపోతుంది. బ్రహ్మజ్ఞానం అంటే ప్రజ్ఞానం, దాంట్లో అహం కలిసిపోతుంది. అహం విలీనమైపోయిన తర్వాత బ్రహ్మజ్ఞానము అనే ఉపాధి రూపంగా అహంకి ఉండడానికి అవకాశం ఉంది. అంచేతనే బ్రహ్మజ్ఞాని అని ఎవడైనా అనుకుంటే అది అజ్ఞానం, బ్రహ్మజ్ఞానమే ఉంది. ఎందుకంటే దీన్ని ఉపనిషత్తుల్లో అనేక విధాలుగా చెప్తారు. శిష్యులు నేను మీకు ఆత్మస్వరూపం తెలిసిందని అంటున్నాను, తెలిసింది అంట, తెలిసిందని అంటాను. మీకు తెలిసినది ఆత్మమే ఇస్తాను, దంభమేవ దూరం, నిశ్చయముగా మీకు తెలిసిన ఆత్మ ఆత్మమే అని మళ్ళీ మళ్ళీ చదువు, మళ్ళీ ఉపదేశం కాదు. తెలిసిన తర్వాత వాడు నవ్వుతాడు తప్ప తెలిసింది అన్నాడు. అవచనే నైవ ప్రవాచ, ఎక్కడో ఉంది వాక్యం, అక్కడ నాకు గుర్తు కాంటెక్స్ట్ రెఫరెన్స్ దొరకలేదు. అవచనే నైవ ప్రవాచ, వాడు ఏం మాట్లాడలేదో చిన్న ఉందన్నాడు. మాట పలకకుండగా వాడు చెప్పినట్లయింది. ఏమని? ఆత్మస్వరూప సాక్షాత్కారం కలిగినది అని చెప్పినట్లయింది. నాకు తెలిసింది అన్నాడంటే అజ్ఞానం, నాకు అన్నాడంటే పోయింది. కాబట్టి బ్రహ్మజ్ఞాని ఉండడు, బ్రహ్మజ్ఞానమే ఉండదు. అలాగే లోకంలో జనులు అనుకుంటారు బ్రహ్మ మహర్షి జ్ఞాని అని జనులు అనుకుంటారు. జనులు ఆ దేహాన్ని చూసి ఒక వ్యక్తిగా భావన చేసి ఆయన బ్రహ్మజ్ఞానమనే ధర్మం కలదు. జనులు అలా భావన చేస్తారు, ఆయనలా భావన చేయాలి. ఆయన ఎప్పుడు నేను బ్రహ్మజ్ఞాని అని ఆయన చెప్పలేదు. శ్రీరామకృష్ణుడు నేను జ్ఞానిని అని ఆయన చెప్పలేదు. ఈ జ్ఞానులు ఎవరు? మేము జ్ఞానులు అని చెప్పడం, చెప్పేవాళ్ళు జ్ఞానులు కాదు, చెప్పేవాళ్ళు ఉంటారు లోపల బిరుదు పెట్టుకుంటారు. వైరాగ్య ధ్రువంధరానికి బిరుదు పెట్టుకున్నాడు. వైరాగ్య ధ్రువంధర ఆయన మంచి ప్యాలెస్ లాంటి బిల్డింగ్లో ఒక చేసి అది భోగాలు. వైరాగ్య ధ్రువంధరానికి బిరుదు పెట్టుకోకూడదు, మా ఊళ్ళో ఉండిపోతే. కాబట్టి సత్యము భేదాత్మ దీనికి మధుసూదన సరస్వతి దీని దగ్గర ఒక స్ట్రక్చర్ ఇచ్చాడు విశ్వకర్మ. ఇది శరణాగతి, అహం వెళ్ళిపోయి దాంట్లో బ్రహ్మలో కలిసిపోవడం అంటే ఇది కూడా ఇది శరణ. శరణాగతి అంటే ఇంతకుముందు నేను అన్నమాట మళ్ళీ రిపీట్ చేసుకున్నాను, నేను దాసుని దాసుని నీ కాళ్ళు పెట్టుకున్నాను, అది శరణాగతి కాదు. శరణాగతిలా అది చూస్తుంది, ఫిజికల్ ఆస్పెక్ట్ చూస్తాను జనాలు. సో శరణాగతిని రిచువల్ కింద మారుస్తాడు. ఇప్పుడు మన దగ్గర కూడా శరణాగతి అనే ఒక రిచువల్, ఆ రిచువల్ ఎలా ఉంటుందంటే మీరు ముహూర్తం పెట్టుకుంటాడు శరణాగతి చేయడానికి. ముహూర్తం చేయాలి, ముహూర్తం పెడతాడు. సో విధియ ఇవాళ పార్టీకి మంచిది కాదు, విధియ నాడు వర్జన్ లేని టైం చూసుకుని శరణాగతి ముహూర్తం పెడతాడు. ముహూర్తం పెట్టి కూర్చునే ప్రపంచమే కూర్చునే విఘ్నేశ్వరం చేసి ఇంత ఎఫర్ట్ పుట్టింగ్ చేస్తే, ఇంత ఎలాబరేట్ ఎఫర్ట్ చేస్తుంటే వ్యక్తిత్వం పెరిగిపోతూ ఉంటుంది. విఘ్నేశ్వర పూజ చేసి శరణాగతి కర్మకరిష్యే అని సంకల్పం చేసి వాడు దానికి ఏదో కర్మ ఉంది. విఘ్నేశ్వర పూజ అది చేసి ఇప్పుడు శరణాగతి చేసుకున్నాను అని ఏం చేస్తున్నాడు?
ఈ తెల్లని వస్త్రాన్ని పక్కన పడేసి చక్కటి ఎల్లో క్లోత్స్ పట్టు పంచాధోరణలోకి అన్ని ఎల్లో కాదు. ఇది అలిపిరిలో చేస్తారు. అలిపిరిలో ఉంది తిరుపతి బయట పెట్టారు. నేను ఎక్కడ జరిగారు అక్కడ చేస్తారు. అక్కడ చేయించి వాళ్ళు ఉంటారు చేస్తారు. చేసి ఆ ఎల్లో క్లోత్స్ పట్టుని సో గోవింద 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 అనుకుంటాం. శరణాగతి శరణాగతి ప్రపంచంలో అనుకుంటారు వెంటుంటారు. శరణాగతి చేశాడు కదా ఇక కారు మీద నడవం కారు వస్తువు ఎక్కడ వెంటలేదు మంచి తపస్సు మంచి తపస్సు సో వెంటలేక్కి మొత్తం అంతా వెంటలేదు వెంటలేక్కి దానికి మళ్ళీ చాలా ఉండడం కూడా ఉంటుంది. చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించి బయటకు వచ్చి ఈ ఎన్నో కూడా సార్ వదిలిపెట్టి మళ్ళీ ప్యాంటు సర్పు వేసుకుంటారు. ఇది శరణాగతి శరణాగతి ఇది ఓ మహాత్ముడు చేయిస్తాడు. ఆయన యాభై మందిని పోగేసుకుంటారు ఒక బస్సులో ఒక యాభై మంది వేలు ఎక్కించుకుని వెళ్తారు. వెళ్ళి వీళ్ళందరినీ అక్కడికి ఆ బస్సు కింద కూడా తీసుకుంటారు. ఆ తర్వాత అన్ని కూడా తీసుకువెళ్తారు. ఆ శరణాగతి అయిపోయిన తర్వాత దానికి వచ్చి మళ్ళీ దూరం చేసి కాలాస్తి కూడా తీసుకుంటారు. ఏదో అలాంటి కాలహస్తి అది తిరుగుతాను ఒకప్పుడు కాలహస్తి మీనాక్షడు తిరుగుతాను లేకపోతే ఏదో ఇంకోటి తీసుకునే పవర్సు వస్తారు. ఈ శరణానికి రుచువల్ ఈ శరణానికి రుచువల్ నేను శరణానికి చేశాను. ఏమిటి అక్కడ శరణానికి ఏమిటంటే అహమ్ముని సమర్పించడం కాదు, అహమ్ముని పరిచ్ఛన్నము అల్పము అని దాన్ని బాగా బిగించడం. నేను అహం దాసహ దాసహ దాస అని చెప్పుకునేప్పుడు కూడా అడే దాసు అహమ్మనేది అలాగే చెప్తున్నాను, నేను దాసుని అలాగే చెప్తున్నాను. అది దాన్ని ఏమన్నారంటే ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఇప్పుడు నేను శరణాగతి చేసిన దాసు అని చెప్పుకుంటున్నానంటే అది ఒక కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ అయింది కదా. పోని చెప్పుకోవట్లేదండి అంటే పోని చెప్పుకోవటం లేదు అనుకుంటున్నాడా అనుకుంటున్నాడా అలా రిచువలేని అది కూడా ఇంపార్టెంట్. కాబట్టి దాని చుట్టూ మీరు ఒక రిచువల్ నిర్మాణం చేస్తే అది శరణాగతి. ఎక్కడో మహాత్ములు అన్నాడు దేవుడికి ఏమీ అక్కర్లేదు, నీ పువ్వులు నీ నైవేద్యాలు ఏమి అక్కర్లేదు. అందులో దేవుడు నైవేద్యం తెలుపు తెలుసా దేవతలు తెలుపు నేను చాంద్రోజులు చూస్తున్నాను అధ్యాయుడు దృష్టాతృప్తి అంటే చంద్రుని దేవతలు తెలుపు పడుతున్నట్టుగా అత్యంతం దృష్టాతృప్తి అంటే సినిమాలో దేవతలు తింటాం కానీ వాస్తవంలో దేవతలు తినరు. దేవతలకు ఉపలబ్ధియే భోగ అంటారు. ఉపలబ్ధియే భోగం ఆ దేవతలు చూస్తారు చూసి వాళ్ళు అప్పుడు మనం తెచ్చుకుని మనం తినాల్సి ఉంటుంది. ఎనీవే కాబట్టి దేవుడికి నీ పూజలు నీ నైవేద్యాలు నీ భోగాలు నీ భాగ్యాలు అర్థం లేదు. దేవుడికి ఏం కావాలో తెలిసినా నీ తల కావాలి. తల ఎందుకు కానీ మీ అండ్ మైండ్ ఎక్కడ ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పరిమళ పరిభోగ సచ్చిత ఇది పడిపోతాం. ఇక్కడ ఆత్మస్వరూపం ప్రకాశిస్తాం, ప్రేమతో ప్రకాశిస్తాం. ఇక్కడ ఉన్నాం ఇక్కడ నిజంగానే తలెత్ చేయాలి. తలెత్ చేయాలంటే మీ అండ్ మైండ్ చేయాలి. దీనికి మధుసూదన సరస్వతి ఇది శరణాగతి ప్రక్రియ. మీ అండ్ మైండ్ అని ఇచ్చేసేయాలి. దానికి మధుసూదన సరస్వతి భక్తి రసాయనంలో స్కీమ్ ఇచ్చారు. మధుసూదన సరస్వతి అంటే అద్వైతే ఆయన భక్తి చెప్పాడంటే ఆయన భక్తి అద్వైతానుకూలంగా ఉంది. భక్తి తప్ప ఇందాక నేను చెప్పిన దాసోపంగా ఉంటుంది ఆయన అది నేను ఇక్కడ బుక్ చేశాను. ప్రతిసారి క్వశ్చన్ చేసి చూసి వాళ్ళకు ఆశ్చర్యపోయింది అది ఇంప్రూవ్ చేశాను. కొంచెం జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. మీకు కూడా ఇంకోసారి ఇక్కడ పెరాయని రాశాను. నేను ఇది మాత్రమే చదివి సాటిస్ఫై అయిపోవద్దు. మధుసూదన సరస్వతి భక్తి రసాయనం తీసి మీరు చూడవచ్చు. దాంతో నేను కూడా చూస్తాను. అప్పుడు ఏదో రాశాను ఆ శ్లోకం ఏమిటంటే తస్యైవాహం అమైవాసం స ఏవాహమితి భగవత్ చరణత్వం స్యాత్ సాధనాభ్యాస పాఠ. అభ్యాసం చేయకుండా అభ్యాస యోగం అంటే ధ్యానం చేస్తూ ఉండాలి అన్నమాట. శరణాగతికి సంబంధించిన ధ్యానం మొదటి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే తస్యైవ అహం.
చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది. నేను శ్రీరామకృష్ణుడు గారు కూడా అనేక పర్యాయం చెప్పేవారు. ఏమనంటే నేను ఈ జగత్తులకు చెందినవాడను అని అనుకోను. నేను ఈశ్వరులకు చెందినవాడు. నేను మన భగవద్గీత క్లాసులో దీన్ని చర్చిస్తూ వివాహితయైన యువతి అనే దృష్టాంతం చెప్పాను. వివాహితయైన యువతి, నేను ఈ గృహమునకు ఈ అర్థమనే గృహమునకు ఈ ఇంటికి చెందిన దాను తండ్రి తన పుట్టి ఎంతో కాలం పెరిగింది ఆ ఇంటికి చెందిన దానము అని అనుకోను. ఈ ఇంటికి చెందిన దానము అని అనుకుంటున్నాను. ఐఎమ్ మ్యారీడ్ ఉమెన్ అని అనుకుంటున్నాను. అంతేకాని ఐఎమ్ ది డాక్టర్ ఆఫ్ సచ్ అండ్ సచ్ పర్సన్ అని అనుకోను. అది ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లలకి తండ్రి అంటే చాలా ప్రేమ, పెద్దపిల్లలు అంటే చాలా ప్రేమ. విచ్ ఇస్ ఫైన్, విచ్ ఇస్ గుడ్. అంత అబ్జెక్షన్ ఏమి ఉండదు, ఉండకూడదు. దృఢమైన సంస్కారంతో తెలిసిన నేను ఈ ఇంటికి చెందినదాను అని అనుకుంటున్నాను. ఒకప్పుడు ఏమవుతుందో తెలిసిన అత్తగారు కొంచెం గొప్పగా ఉంటారు. ఇంటికి వెళ్తే అమ్మ చాలా ప్రేమగా పట్టచ్చు, కానీ ఇక్కడ అత్తగారు కొంచెం సతాయిస్తుంది. అయినా కూడా నేను ఈ ఇంటికి చెందిన దాను. తర్వాత మామగారు ఏదైనా కొంచెం అడ్మినిస్ట్రేషన్ చేశాడు అనుకుంటాను, అయినా కూడా నేను ఈ భర్త సోదరులు భర్త యొక్క అపచర్యలు వాళ్ళు కూడా కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా నేను ఇంటికి చెందిన దాన్ని సాధన ప్రారంభం. ఇలా నెగిటివ్ మా దగ్గరికి నన్ను కేసు వస్తూ ఉంటే నేను ఎన్నో గైడెన్స్ ఇస్తూ ఉంటాను. నేను అనుభవం చెప్తున్నాను నెగిటివిటీ ఉంటుంది కొంత మా దగ్గర నాకు అనుకూలంగా లేదు. అంటే చూడమ్మా ఆ ఇంటికి మహారాణిని ఉండే మీ అత్తగారు అజ్ఞానికి ఇంకా కొంచెం బాగుంటుంది. లెట్ హ్యావ్ టాక్ ఫర్ బాయ్ అల్టిమేట్లీ యూ ఆర్ ది విన్నర్ అని చెప్తాను. అంటే అవును, ఎందుకంటే అత్తగారు ఎంత వయసు ఎంతకాలంటు తర్వాత ఇంకో పాయింట్ మోకాళ్ళు ఎక్కువ అవి ఉంటాయి. నువ్వు కాఫీ పెట్టిస్తే కానీ గది లేదు సమయం ఎంతో గౌరవం లేదు రాని ఉంటే ఉంటే రోడ్డు పారేసుకుంటాం అజ్ఞానం మీద ఆవిడతూ అలా మౌనంగా ఉండి నీ సామ్రాజ్యం మీద అధిరాజ్యం మీద నువ్వు కమ్ము అని చెప్తూ ఉంటాను. నీ సామ్రాజ్యం నువ్వే అధిరాజ్యం. అధిరాజ్యం అంటే క్వీన్ విక్టోరియా అర్థం. భర్త కొంచెం చికాకు పడతాను, చికాకు పడ్డా వాళ్ళు నేను దాస్యం చేస్తాను. ఆ కాలం చూస్తే లాస్ నేచర్ వాళ్ళు నేను దాస్యం చేస్తాను. నువ్వు కొంచెం ఒడ్డు పడుతుంది, ఒడ్డు పడితే నెగ్గు వస్తుంది. ఆమె ప్రతి ఓడిపోయిన ప్రతిసారి నెగ్గుతూ అత్తగారు తీసుకున్నప్పుడు మాట్లాడుకుంటారా మళ్ళీ మౌనంగా పనిచేసుకుంటాం. చూసి వాళ్ళకి అత్తటి విజయము కోటది అప్పజయము అని అనిపిస్తుంది. కానీ ఓడిన ప్రతిసారి ఆమె జరుగుతుంది. ఓటమిలో విజయం ఉందంటే ఇంకా విజయంలో విజయము అని వేరే చెప్పలే. అదంతా ఎందుకు సంభవం అయిందో తెలిసిన నేను ఈ గృహంలోకి చెందినదాను. సంథింగ్ లైక్ దాట్ ద డివోటీ హ్యాస్ టు కల్టివేట్ టువర్డ్స్ ఈశ్వర్. నేను ఈశ్వరులకు చెందిన వాడు. ఇతరులో ఏమన్నా మీకు జగత్తుతో సంబంధం ఎదిగట్టు ఉంటుంది. జీవితంలో సగభాగం మిగతా సగం మీకు ఈశ్వరుడితోనే సంబంధం. మీకు నిద్రపోయారంటే మీకు ఈశ్వరుడితోనే సంబంధం. యువర్ కనెక్షన్ విత్ ది అన్నోన్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ విత్ ది నోన్. మీకు నోన్తో ఎంత సంబంధం ఉందో అన్నోన్తో అంతే సంబంధం ఉంటుంది. ఆఫీస్లో ఒక అతను అన్నాడు నాతో, అక్కడ విసిగేస్తుందని నీకు ఇంటికి వెళ్ళిపోవాలి అలా అడిగేప్పుడు. ఎందుకంటే నీ జీవితంలో ఆఫీస్లో ఎక్కువ కొడుతావు ఇంటి దగ్గర కట్టి. కాబట్టి ఆఫీసు ఓ టైం నీ ఆఫీస్ చేయాలంటే కాబట్టి డెవలప్ దట్ మైండ్నెస్. ఇది నాది, డెవలప్ నాది అనే భావన నువ్వు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మొదలు ఉండొచ్చు రాత్రి ఉండొచ్చు లైబ్రరీ అంటే విసిగేయడం కాదు. బికాజ్ వీఆర్ కనెక్టెడ్ టు దాట్ అలా ఉండాలి. అదేవిధంగా నేను ఈశ్వరులకు కరెక్ట్గా ఉన్నాను. నిద్రపోయినప్పుడు నిద్రలేచిన
ఎదురువైపు నేను ఈశ్వరుడు కనెక్షన్ ఎదురులేదు ఈశ్వరుడు నుంచి బయటకు వస్తున్నాను. నేను ఈశ్వరులకు చెందిన వాడను తస్యైవాహం. అది ఫస్ట్ స్టెప్ ఆఫ్ శరణాగతి. పశువులు కాలముప్పాలి ఇంకే రిచువల్స్ చేయడం కాదు. మొట్ట వస్త్రాలు పెట్టుకుని ఎల్లో వస్త్రాలు పెట్టుకుని రిచువల్స్ చేస్తే ఏమైనట్టు అహంకారం పెరుగుతుంది. నాట్ లైక్ దాట్. తస్యైవాహం. తర్వాత సెకండ్ స్టేజ్ మమైవాసం. అది ఎలాగో తెలుసిన ఇంకా తత్ పరోక్షం లేడు. ఇప్పుడు తత్ అంటే పరోక్షం, ఇంకా పరోక్షంలో లేడు అసౌ. ఎక్కడ చూసినా ఈశ్వరుడే. మీకు నేను ఈశ్వరునికి చెందినవాడను అనే భావం దృఢమైనప్పుడు ఈశ్వరునిపై అనన్య ప్రీతి జనరేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. మామిచ్చాంజయ ఇచ్చ. ఎప్పుడైతే అనన్య ప్రీతి నిర్మాణమైనదో అనన్య ప్రీతి వల్ల సర్వమునందు ఈశ్వరుడు దర్శిస్తాడు. ఇప్పుడు ఈ సర్వము ఈశ్వరుడే అంటే నేను భక్తుణ్ణి కదా, మరి ఈ సర్వము ఈశ్వరుడు అయితే ఏమిటవుతుంది? ఈ సర్వము నాదే. ఈ సర్వము రూపంలో ఉండే ఈశ్వరుడు నాకు ఎప్పుడూ పరోక్షంగా లేదు. నావాడే మమై వాసం. ఇది సెకండ్ స్టెప్. ఫైనల్ స్టెప్లో అహం వెళ్ళి ఆ తరంగము వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సేవాహం ఇది అది ఫైనల్ శరణ. అది శరణాగతి అంటే అది కొంచెం దాసాదాసాన అల్లరి చేస్తే శరణాగతి అవుతుందా? ఇది శరణ. స ఏవాహం ఇది త్రిధా భగవత్ శరణత్వం సార్. మూడు రకాలు ఎలా వచ్చింది? సాధన అభ్యాస పాక పాక అంటే పరిపక్వత. బియ్యం వండుతుంటే ముందు గట్టిగా ఉంటాయి, తర్వాత కొంత మెత్తబడి లోపల ఇంకా కొంత గట్టితనం ఉంటుంది, కొంచెం అయ్యేప్పటికీ అంతా మెత్తగా. అదేవిధంగా ఈ మూడు స్టేజెస్లో శరణాగతిని అభ్యాసం చేసి అహం తీసుకువెళ్ళి ఆ పూర్ణ చైతన్యంలో కలిపి వేయుంటే మోక్షం. హోంవర్క్ తర్వాత చేసుకుందాం. అలా చదవాలి, ఊరికే కలగాపం చేస్తే నేను కాదు. పదాలు చదువుతుండగానే అర్థం తెలిసి ఇంకా చదవాలి. రాముడు తోక ఆనంద చదవకూడదు. ఉద్ధృతీ దృష్టికులా ఓం నమః శివాయ.